ఇందు ప్రియా సరికొత్త నవల్కి స్వాగతం ఈ పా ఈ నావల్ని నేను మూడు భాగాలుగా చదువుదామనుకుంటున్నానండి ఫస్ట్ భాగం మీ ముందుకే వచ్చేసింది ఒకే భాగంగా వన్ నావల్గా పెడదాం అనుకున్నాను కానీ త్రీ పార్ట్స్గా ఈరోజు ఈవినింగ్ కల్లా ప్రతి థౌజండ్ వ్యూస్కి అప్లోడ్ చేస్తాను థౌజండ్ అయినప్పుడల్లా అప్లోడ్ చేస్తాను ఓకేనా రికార్డ్ అయితే చేసేసి ఉంచుతాను థౌజండ్ అవ్వగానే అప్ అప్లోడ్ చేస్తాను ఇది నవల్ రాసిన వారి నవల్ రాసిన రచయిత్రి గారి పేరు పాటి పండ్ల విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు మీ సౌమ్య చందు బాగున్నారా మీరు అన్నట్టు వైఎస్ఆర్ గారు నావల్స్ అడుగుతున్నారు కదా చాలామంది అడుగుతున్నారు వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఇవాళ నుంచి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం కొంచెం పెడతాను ఓకేనా సో విజయలక్ష్మి గారు విందామా మరి పండ్ల విజయలక్ష్మి గారు రచించిన హిందూప్రియ కథలోకి వెళ్ళిపోదాం ఇందుప్రియ హడావుడిగా కాలేజీకి బయలుదేరింది మధ్యలో వసుధ వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని కలుపుకుని వెళ్ళాలి అందుకే ఓ అరగంట ముందుగానే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంది దారి పొడుగుతూ కబులు చెప్పుకుంటూ ఎలాగో లెక్చరర్ వచ్చేయడానికి క్లాస్ రూమ్ చేరుకుంటారు పైగా ఆ రోజు ఫస్ట్ పీరియడ్ క్లాస్ లేదు ఇంకేం జాలీగా గార్డెన్లో కూర్చుని కబులు చెప్పుకోవచ్చు అనుకున్న ఇందు ప్రియా వసుధ ఇల్లు చేరుకుంది ఇంకా నెమ్మదిగా జడ అల్లుకుంటున్న వసుధను చూసి ఒళ్ళు మండింది ఇందుకి ఇంకా నీ సింగారింపు కాలేదా ఈవేళ కాలేజీకి వెళ్ళే ఉద్దేశం లేదా తీరిక తయారవుతున్నావు టైం ఎంత అయిందో తెలుసా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఇందువైపు వైపు నవ్వుతూ చూసి అమ్మయ్య అయ్యిందా నీ ప్రశ్నోత్తరమాలిక తల్లి ఈరోజు ఫస్ట్ అవర్ క్లాస్ లేదు కానీ లేదు కదా అని కొంచెం లేటుగా లేచాను ఏ పోరు తప్పినా నీ పోరు తప్పదనే విషయం మర్చిపోయాను అందుకు ఈ దేనిరాల్ని మన్నించి విడిచిపెడితే ఐదు నిమిషాల్లో అమ్మగారి ముందు రెడీగా నిలబడతాను ఓకే అంటున్న వసుధ నవ్వుతూ శృతి కలుపుతూ త్వరగా కానీ అందే ఇందు అన్నట్లుగానే మరో ఐదు నిమిషాల్లో ఇద్దరు కాలేజీకి వెళ్ళే రోడ్డు మీద ఉన్నారు నిన్న సాయంత్రం నేను ఇంటికి వెళ్ళిపోయాను కదా ఏంటి విశేషాలు కొత్త పాఠాలు ఏమైనా చెప్పారా అంది వసుధ ఆహా సరికొత్త పాఠం చెప్పారు తెలుగు ప్రొఫెసర్ గారు శకుంతలా దుష్యంతం పైగా రేపు రాబోయే రిపబ్లిక్ డేనా దాన్ని మనం ప్రదర్శించాలట కాలేజీలో ఆర్టిస్టుల ఎన్నిక కూడా నిన్ననే జరిగిపోయింది నువ్వు అనవసరంగా మిస్ అయ్యావు అంది దిగులుగా అని దిగులుగా అంటున్న హిందూ నవ్వుతూ చూసి నేను మిస్ అయినా పర్లేదు కానీ ఇంతకీ నీ పేరిచ్చావా నా ముఖం నువ్వు లేకుండా డ్రామా చేసే ధైర్యం ఎవరికి ఉంది ఇంతకీ శకుంతలు నువ్వే అయి ఉంటావు మరి దుష్యంతుడు ఎవరు అని ఉత్సాహంగా అడుగుతున్న వసతి వైపు నవ్వుతూ చూస్తూ అయిపోయే ఆ ప్రశ్నలు నువ్వు అన్నట్లు శకుంతల నేనే దుష్యంతుడు మన క్లాస్మేట్ కృష్ణ ఎలా ఉంటుందంటావు మన జంట మా జంట బ్రహ్మాండంగా ఉంటుంది నిజానికి మీరిద్దరూ నిజ జీవితంలో కూడా జంట కాలు కలిగితే చూడముచ్చటగా ఉంటారు స్టాప్ ప్లీజ్ ఇలాంటి వెధవ కబుర్లు నాకు చెప్పకు నాకు గొప్ప ఆర్టిస్టుని కావాలనే తపన ఉంది ఏనాటికైనా గొప్ప కళాకారుని కాగలటమే నా లక్ష్యం పెళ్ళిదేముంది ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటారు పిల్లల్ని కట్టారు చ అలా ఏ గుర్తింపులు లేకుండా ఓ సామాన్యమైన ఆడపిల్లల పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం ఐ డోంట్ లైక్ ఇట్ నాకు గుర్తింపు కావాలి ఓ ప్రత్యేకత కావాలి నన్ను చూసి ఆవిడే గొప్ప కళాకారిణి హిందూ ప్రియ అని సామాన్య ప్రజానీకమంతా మురిసిపోవాలి అందరిలో నా స్థానం ప్రత్యేకంగా తెలియాలి అప్పుడే నాకు తృప్తి మనశ్శాంతి అని కళల్లో తేలిపోతూ చెప్తున్న హిందూ వైపు గుట్లప్పగించి చూస్తూ లాన్లో కూర్చుంది వసుధ ఇందు పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం చాలా తేలిక విషయాలుగా కనపడుతున్నాయా నీకు ఆ భాగ్యం మన దేశంలో ఎందరో ఆడపిల్లలకి అందుబాటులో ఉందంటావు పెళ్లి చేసుకుని చక్కని జంట ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవిస్తూ చూసే వాళ్ళందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు ఆ దంపతులు అనిపించుకోగలగటం అంత తేలికైన విషయాలు కావు దానికి ఎన్నో క్వాలిఫికేషన్స్ కావాలి అది కావాలనుకునే అందరికీ అందుబాటులోకి వచ్చే వరం కాదు అభిప్రాయాలు ఆదర్శాలు కలిపి కలిపిన అనుకూలుడైన భర్త దొరకటం కూడా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది అలా దొరకని రోజు జీవితమే దుర్భరం అవుతుంది నా మట్టుకు నాకు చక్కని భావాలు కలిగి నన్ను అర్థం చేసుకోగల భర్త దొరికితే చాలు అతని జీవితంలో వెన్నెల పువ్వులు పూయించి నా బ్రతుక్కో సార్థకతను అర్థాన్ని కల్పించుకుని చక్కని గృహిణి అనిపించుకోగలిగితే అంతే చాలు అంతకంటే పెద్ద ఆశలు నాకేమీ లేవు మా నాన్న చేసే అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగానికి అందుబాటులో ఉన్న వరుడి కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇందు ఈ పరీక్షలు అవగానే పెళ్లి చేయాలనుకుంటున్నారు ఒక్కసారిగా తన మనసులో ఉన్న భావాలన్నీ చెప్పేసి ఇందువైపు చూసిన వసుధకు ఇందుప్రియ ఏదో ఆలోచిస్తూ ఉండటం కనిపించింది ఏమిటే ఇందు ఏంట ఆలోచిస్తున్నావు ఆహా ఏమీ లేదు వసు నీ భావాలు నా భావాలు పూర్తిగా వ్యతిరేకమైన మరిద్దరం ప్రాణ స్నేహితులం పోనీలే నీ అభిప్రాయాలు నీవి నా అభిప్రాయాలు నావి ఏది ఏమైనా మన స్నేహంలో మాత్రం ఎప్పటికీ మార్పు రాకూడదు ఒకవేళ నువ్వు పెళ్ళయ్యి దూరంగా పోయినా మనలో ఇప్పటి చనువు స్నేహం ఇలాగే ఉంటాయని నువ్వు ఎప్పటికీ నా ప్రియ వసుగానే ఉంటావని నాకు మాట ఇవ్వు అంటున్న ఇందు కళ్ళల్లో నీళ్ళూరై నీకేమైనా పిచ్చా ఇందు మన స్నేహంలో మార్పు ఎదుకొస్తుంది చిన్నప్పటి నుంచి ఒక్కటిగా తిరిగాము ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో ఇన్నాళ్ళు చదివాము ఒక్కరోజైనా ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేము ఉండలేదు భౌతికంగా ఏవేవో కారణాల వల్ల దూరం కావలసి వచ్చినా మన మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఇందు ఆ విషయంలో నీకు సందేహం అక్కర్లేదు అంటున్న వసుత కళ్ళల్లో కూడా నీళ్లు ఊరడం చూసిన ఇందుప్రియ తేలికగా నవ్వేస్తూ ఊరికే అన్నానే వసు మన స్నేహం మీద నాకు అపారమైన నమ్మకం ఉంది అది ఎట్టి పరిస్థితుల్లోనూ చెదరదు నిన్న సాయంత్రం కాలేజీ ఎక్కొట్టి వెళ్ళామెందుకు ముందు అది చెప్పు అని మామూలుగా నవ్వుతూ అడిగిన ఇందు ప్రియవైపు సిగ్గుగా తలంచుకుంది వసుధ ఓ నాకు అర్థమైంది నిన్న పెళ్లి చూపులు జరిగాయన్న మాట ఆమె కరెక్ట్ అని చిలిపిగా అడిగింది ఇందు నెమ్మదిగా చిరునవ్వుతో తల ఊపింది వసుధ అమ్మ దొంగ మరి నాకు చెప్పలేదే వస్తే ఎక్కడ ఆ పెళ్లి కొడుకు నన్ను వరించేస్తాడో అని భయమేసిందా నీకు ఆ భయమేమీ అక్కర్లేదు అతను నన్ను వరించినా నేనతని వరించడానికి సిద్ధంగా లేను అని కిలకిలా నవ్వుతున్న ఇందు నవ్వుతో శృతి కలుపుతూ ఏమో ఎవరికి తెలుసు కాలేజీ బ్యూటీవి కాబోయే మిస్ ఇండియావి మళ్ళీ మాట్లాడితే వెండి తెర మీద బంగారంలా మెరవబోయే వెన్నెల కిరణానివి కళాకారినివి నిన్ను చూసి ఎవరైనా మొదలు పోగొట్టుకోవచ్చు అంటున్న వసుధను కొట్టబోయిన ప్రియకు అందకుండా పరిగెట్టిన వసుధ ఎదురుగా వస్తున్న ఓ యువకుడిని ఢీ కొట్టి పడబోతుంటే అతను ఆపాడు ఆశ్చర్యంగా తలెత్తి చూసిన వసుధ వెంటనే సిగుగా తలవాల్ చేయడం చూసి అప్పటికే అక్కడ చేరుకున్న ఇందు కూడా మౌనంగా అతన్ని చూస్తూ నుంచుంది వసుధ మీకు అభ్యంతరం లేకపోతే ఓసారి అలా వస్తారా కాఫీ త్రాగి వద్దాము అనటం చూసి ఇందుప్రియ మరింత ఆశ్చర్యపోతూ వసుధ వైపు చూసింది తనకు తెలిసిన వసుతకి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు మరి స్టైల్గా కాఫీ కాఫీకి పిలుస్తున్న ఈ ఎవరు వసుత సందేహాన్ని తీర్చటానికి అన్నట్లు అతనే మళ్ళీ మాట్లాడాడు మిస్ మీకు అభ్యంతరం లేకపోతే మీరు వస్తే సంతోషిస్తాను సారీ నేనెవరో మీకు చెప్పలేదు కదూ నా పేరు గౌతమ్ మద్రాసులో సినీ డైరెక్టర్గా ఉన్నాను నిన్న మీ ఫ్రెండును చూడటానికి ఈ ఊరు వచ్చాను ఇప్పటికీ వివరాలు చాలనుకుంటాను అంటూ నవ్వుతూ నాటితో పాటు ఫ్రీగా నవ్వేస్తూ ప్రస్తుతానికి చాలు నా పేరు ఇందూప్రియ వసుధా నేను ప్రాణ స్నేహితులం ప్రస్తుతానికి ఈ వివరాలు చాలు అంటూ నవ్వుతున్న గౌతమ్తో పాటు వసుధా ఇందూ కూడా శృతి కలిపారు ముగ్గురు కాఫీకి దగ్గరలో ఉన్న హోటల్కి బయలుదేరారు కాఫీ ఆర్డర్ చేసిన తర్వాత గౌతమ్ దగ్గర నుంచి మరికొన్ని వివరాలు రాబట్టింది ఇందుప్రియ ఇందుప్రియకి నటన నటనన్నా ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఆశ్చర్యపోయాడు గౌతమ్ మీ చొరవకు పర్సనాలిటీకి తప్పక మంచి భవిష్యత్తు ఉంటుంది అదేమిటా డోయ్ సినిమాల్లో ముఖ్యంగా కావలసింది అందం నటన అంటారు వాటి గురించి మాట్లాడకుండానే నాకు మంచి భవిష్యత్ తొందర పొగిడేస్తున్నారేంటి అంటున్న ఇందువైపు పరీక్షగా చూసి నవ్వుతూ అదేమిటంటే అదేమిటండి పక్కన కాబోయే పక్కన కాబోయే భార్యను పెట్టుకుని మీరు అందంగా ఉన్నారని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి మీరు డెఫినెట్గా పైకొస్తారు అనటంలో ఎట్టి సందేహం లేదు అంటున్న గౌతమ్ మాటలు వసతుకు ఇందుప్రీకు కూడా తృప్తి కలిగించాయి మా ప్రొడ్యూసర్ ఒక ఆయన కొత్త ముఖాల కోసం వెతుకుతున్నాడు తను తీయబోయే కొత్త పిక్చర్లో యాక్ట్ చేయడానికి అతనికి మీ పేరు రికమెండ్ చేస్తాను అంటున్న గౌతమ్ వైపు కృతజ్ఞతగా చూస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్ అంది ఇందుప్రియ ఆనందంగా అన్నట్లు నేను మళ్ళీ కాలేజీకి ఎందుకు వచ్చానో తెలుసా నిన్న పది మంది పెద్దలు ఎదుట ఫ్రీగా మాట్లాడగలిగే అవకాశం లేదు నాకు వసతు నచ్చిన ఆమెకు నేను నచ్చానో లేదో తెలియదు అది తెలుసుకోకుండా కేవలం పెద్దవాళ్ళ మాటలు విని పెళ్ళ మాటలు విని వెళ్ళిపోవడం నాకు ఎందుకో ఇష్టం లేకపోయింది జీవితం అంతా కలిసి బ్రతకపోయేవాళ్ళం ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవటం ఎంతైనా మంచిది కదా అంటూ నవ్వుతున్న గౌతమ్ మాటలు వసుదకు ఇందుప్రీకు కూడా అతని మీద గౌరవాన్ని కలిగించాయి సిగ్గుగా తల వంచుకుంది వసుధ వసు గౌతమ్ మాట అక్షరాలు సత్యం ఇప్పుడు సిగ్గుల మొగ్గలా ముడుచుకుపోతే ప్రయోజనం లేదు మరి నీ ఇష్టం ఏమిటో చెప్పు అంటూ వసుద గడ్డం పట్టుకుని పైకెత్తింది ఇందు నవ్వుతూ కళ్ళెత్తి గౌతమ్ వైపు చూసిన వసుధ చిన్నగా నవ్వుతూ చెప్పింది నాకు ఇష్టమే కానీ మీ నాన్నగారు అడిగిన కట్నం వసుధ మాట పూర్తి కాకుండానే గౌతమ్ అందుకున్నాడు నాకు కావలసింది మీ ఇష్టం తెలుసుకోవడం కట్నం గురించి మీరేమీ వర్రీ కాకండి అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి మరిక వెళదామా అంటూ లేచిన గౌతమ్ వైపు కృతజ్ఞతగా చూస్తూ లేచి నుంచిన వసతుతో పాటే లేస్తూ మిస్టర్ గౌతమ్ మీరు ఉండేది మద్రాసులోనే కదా మా వసుధ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ముఖ్యంగా మా చిరకాల వాంఛ నెరవేరుతుంది అంటూ ఆనందంగా వసుధ వైపు చూస్తూ ఏమిటా చిరకాల వాంఛ నేను తెలుసుకోవచ్చా అంటూ నా గౌతమ్తో పాటు నడుస్తూ మేమిద్దరం వీలైనంత వరకు ఒకే ఊళ్ళో ఉండాలని రోజుకొక్కసారైనా కనీసం వారానికి ఒక్కసారైనా కలుసుకుంటూ ఉండాలని మా కోరిక మీరు మద్రాసులో ఉంటే నేను డిగ్రీ పూర్తి అవగానే ఎలాగూ మద్రాసు రావాలనుకుంటున్నాను కనుక మా చిరకాల వంచి తీరడానికి ఎంతకంటే మంచి అవకాశం మరి ఏముంటుంది బస్సు పెళ్ళవ వసు పెళ్ళవగానే అది ఏ దూర ప్రాంతాన ఉంటుందో ఎక్కడ ఉంటానో మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు ఎప్పటికి చూసుకోగలమో అన్న అనుమానం భయం నాలో చోటు చేసుకున్నాయి కానీ ఇలా అనుకోకుండా మద్రాసు సంబంధం కలవడం నిజంగా మా ఇద్దరి అదృష్టమే కదు వసు అని మనస్ఫూర్తిగా అంటున్న హిందూ మాటలకి నవ్వుతూ తల ఊపిన వసుదు వైపు చూస్తూ తృప్తి పట్టాడు గౌతమ్ ప్రియ వైపు తిరిగి అడిగాడు మరి మరి మీరు పెళ్లి చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే మీ వసు ఏం చేస్తుంది అన్నాడు కొంటెగా నవ్వుతూ మీకు ఆ భయం అక్కర్లేదు నేను మాత్రం పెళ్లి గురించిన ఆలోచనల్లో లేను నేను గొప్ప నటిని కావాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి నలుగురిలో నాకు గుర్తింపు పొందాలి అది నా చేయం ఆశ ఆశయం అప్పటి వరకు పెళ్లి ప్రసక్తి లేదు నా జీవితంలో అవన్నీ సాధించగలిగిన తర్వాత అప్పుడు ఎప్పుడో నాకు ఆ కోరిక కలుగుతుంది నేను అనుకోను ఒకవేళ అప్పుడు కలిగిన నాకు తగిన వాడిని అక్కడే వెతుక్కుంటాను దూర తీరాలకి పోకుండా అంటూ నవ్వుతున్న ఇందు ప్రియవైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ మొత్తానికి ఏం జరిగినా మీ స్నేహితురాలిని మట్ వదులుకోలేను అంటారు వెరీ గుడ్ మీ ఆశయం ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇక నేను సెలవు తీసుకుంటాను మీ సింధుప్రియ ఐ విష్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్ వస్తాను వసుదా అని వసుధ వైపు తిరిగి చిన్నగా నవ్వుతున్న గౌతమ్ కళ్ళల్లోకి ఓసారి చూసి నవ్వుతూ తల ఊపింది వసుధ థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ గౌతమ్ ఐ హోప్ వీ విల్ మీట్ సూ అగైన్ అంటూ నవ్వుతూ చేతులు జోడించింది ఇందుప్రియ వెళ్ళిపోతున్న గౌతమ్ వైపే చూస్తూ నుంచున్న వసుధ వీపున మెల్లిగా తట్టి కాలేజీ వైపు చూపించింది ఇందు నవ్వుతూ ఇద్దరు కాలేజీలో ప్రవేశించి క్లాస్ రూమ్ వైపు సాగిపోయారు ఎవరికి వారి ఆలోచనల్లో మునిగి ఆ రోజు నుంచే శకుంతల దుష్యంతు నాటకం రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి శకుంతలగా ఇందుప్రియ దుష్యంతుడిగా కృష్ణ ఆ క్యారెక్టర్స్కి సరిగా సరిపోయారని మెచ్చుకుంటున్నారు చూస్తున్న వాళ్ళంతా ఇందుప్రియ దుష్యంతుడిలాగా నడుస్తు నటిస్తున్న వైపు ఆరాధనగా చూస్తూ అమాయకంగా డైలాగ్స్ చెప్తుంటే చూస్తున్న వాడంతా హిందూ ప్రియలోని నటిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఇక కృష్ణ పూర్తిగా దుష్యంతుడే అయ్యి ఇందు అసమాన సౌందర్యానికి జోహార్లర్పించుకుంటూ ఇందుకు తన హృదయాన్నే ఇచ్చాడు అతనికి అత ఆమె నటన అన్న భావం కలగటం లేదు నిజంగా ఇందు తన సొంతం ఆమె లేని జీవితం వ్యర్థం ఆమె తన జీవితాన వసంతాన్ని నింపగల అనురాగ రాసి ఇన్నాళ్ళుగా దూరంగా ఉండి ఆరాధిస్తున్న కృష్ణకు ఈ నాటకంలో దుష్యంతుడిగా నటించమని తెలుగు మాస్టారు చెప్పినప్పుడు అది తనకు కలిసి వచ్చిన అదృష్టంగా భావించాడు శకుంతల తాను ఇన్నాళ్లుగా మనసును నిలుపుకున్న నిచ్చలి ఇందుప్రియ అని తెలిసాక ఇంకా కాదనగల సాహనం సాహసం ఏది అందుకే వెంటనే నటించడానికి ఒప్పుకున్నాడు ఇందు ప్రక్కన దుష్యంతుడిగా రోజు రిహర్స్ రిహార్సల్స్ జరుగుతున్నాయి ఒక్కో రోజు ఒక్కో మెట్టుగా కృష్ణకు ఇందులో స్నేహం పెరుగుతూ ఉంటే అతని మనసులో ఆమె స్థానం మరింత గట్టిపడుతోంది నవ్వుతూ గలగలా మాట్లాడే ఇందు ముఖం వైపే చూస్తూ నిజంగా ప్రొ ప్రొఫెసర్ అన్నట్టు మీ మీరు బాన్ ఆర్టిస్ట్ ఇందు ప్రియ మీతో పాటు నటించే అవకాశం కలగటం నాకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది హిందూ సన్నిధిలో మాటల కోసం తడుముకోవలసి వస్తుంది కృష్ణకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇందులో ఇందుతో ఇలా మాట్లాడాలి ఈరోజు అలా మాట్లాడే అని ప్లాన్ చేసుకుంటాడు తీరా ఆమెను చూసి ఆమె మాటలు విని మూగవాడిలా అయిపోతాడు తన మూగ ఆరాధన ఇందుకు తెలిసేదెలా తెలిపేదెలా ఈ సంవత్సరంతో డిగ్రీ అయిపోతుంది ఆ తర్వాత ఇందు చదువుతుందో లేదో తన ఈలోపే తన మనసేమిటో తెలిసి ఆమె అభిప్రాయాన్ని గ్రహించాలి కానీ ఎలా ఎదురుగా ఆమె కనిపించగానే అడగాలనుకున్నవన్నీ మర్చిపోతాడు ఇది ఒక తీరని సమస్యగా తయారైంది కృష్ణకు తన ఫ్రెండ్స్ అంతా రిహార్సల్స్ చూసిన దగ్గర నుంచి ఒరే కృష్ణ ఇందుప్రియ నువ్వు చక్కటి జంటరా చూడు చూడముచ్చటగా ఉన్నారు పనిలో పని ప్రేమాయను సాగించి పెళ్లిలోకి దించేరాదు అంటూ కృష్ణని మరింత ప్రోత్సాహిస్తున్నారు నిజానికి అప్పటికే కృష్ణ మనసు ఇందుకి అంకితమైపోయింది ఎలాగైనా ఇందును తన జీవితేశ్వరుని చేసుకోవాలన్న సంకల్పం కృష్ణలో రోజురోజుకు పెరిగి పెద్దదవుతోంది ఆ రోజు శకుంతల దుష్యంతో నాటకం తన నిచ్చులడితో స్టేజీ మీదకి వచ్చిన ఇందు ప్రియ సాక్షాత్తు శకుంతల్లాగే కనిపించింది ఆ అభినయం చూసి ప్రేక్షకులు ముద్దుగులవుతున్నారు ఇంతటి నటి మన కాలేజీలో ఉన్నదంటే మన క్లాస్మేట్ అంటే ఎంత గొప్ప అని ఇందు స్నేహితురాలంతా మురిసిపోతున్నారు ఇక వసతి సంగతి చెప్పనే అక్కర్లేదు దుష్యంతుడిగా కృష్ణ కూడా ఆ పాత్రకు జీవం పోశాడు శకుంతలగా ఇందును చూసిన కృష్ణ నిజంగానే ఆమెలో ఓ ప్రేయసిని చూడగలిగాడు అనురాగపూరితమైన ఆమె చూపుల్లో చూపు కలిపిన కృష్ణకు జగమంతా ప్రేమమయంగా తను తన ప్రియబాంధవి తప్ప తమ ముందు మరెవరూ లేరన్న భావం కలిగింది దానితో అంతా అభినయంలా కాక నిజంగా జరుగుతున్న భావవేశంలో కొంత ఓవర్గానే చేశాడు ఇంద్రు కొంత ఇబ్బందిగా పరిణమించిన తన నటన ఎక్కడ తెప్పతింటుందోనని అతనికి అను అనుగుణంగా చేరువుగా హత్తుకుపోయినట్లే నటించింది అది చూసి కొందరు కొరటి గుర్రాలు ఈగలు వేసి క్లాప్స్ కొట్టి హంగామా చేసిన వాళ్ళిద్దరూ ఎవరు ఎం ఎవరూ తొనకలేదు తన వేలివినున్న ఉంగరం తీసి శకుంతల చేతికి పెడుతున్నప్పుడు కృష్ణ ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది ఓ రకంగా ఇందుకు తనకు గాంధర్ వివాహం అయిపోయినట్లే అనిపించింది ఆ రోజు కార్యక్రమాలన్నిటిలోకి హైలైట్ వాళ్ళ డ్రామా అయితే ఆనాటి కార్యక్రమంలో ఉత్తమ నటిగా బహుమతి ఇందు అందుకుంది ఉత్తమ నటుడుగా కృష్ణ బహుమతి అందుకున్నాడు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అంతా వచ్చి అభినందన వర్షం కురిపిస్తుంటే కృష్ణకు ఇందుప్రియతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం దొరకలేదు ప్రిన్సిపాల్ ఇందుప్రియను ఆకాశానికి ఎత్తివేస్తూ చాలా గొప్పగా మాట్లాడారు చిరంజీవి ఇందుప్రియకు నటిగా ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని అభినందిస్తూ ఆశీర్వదించారు ఆ మర్నాడు కాలేజీకి రాగానే కృష్ణను వెతుక్కుంటూ వెళ్ళింది ఇందుప్రియ కృష్ణ హడావుడిలో మీ రింగు ఇవ్వటం మర్చిపోయాను ఆర్టిఫిషియల్ రింగే బోనని తీసి ఎక్కడా పడేయలేదు అంతవరకు సంతోషించాలి అంది నవ్వుతూ పర్వాలేదు ఫస్ట్ అవర్ క్లాస్ లేదుగా కాఫీ తాగి వద్దాం పదండి అంటున్న కృష్ణతో పాటు అడుగులు వేసింది ఇందు ఇందుప్రియ రాత్రి మీ నటన అమోఘంగా ఉందట నిజానికి నా నటన కట్టే మీ నటనే బాగుందట అని కృష్ణ వైపు చూసి నవ్వుతూ చెప్తున్న ఇందుప్రియ మాటలకు పెద్దగా నవ్వేస్తూ అబద్ధం ఈ మాట ఎవరూ అనలేదు మీరు కల్పించి చివర టా చేర్చారు ప్రిన్సిపాల్తో సహా మిమ్మల్నే మెచ్చుకున్నారు నిజం చెప్పాలంటే నేను నేను అసలు నటించలేదు గార్డెన్లో ఓ విషయం ఓ నిమిషం నుంచుంటూ అన్నాడు కృష్ణ మళ్ళీ ఇందుప్రియ ప్రియా మీరు మరోలా అనుకోకపోతే మీకు ఆ రింగ్ ప్రజెంట్ చేయాలనుకున్నాను అది తిరిగి ఇచ్చేస్తే నేను చాలా బాధపడతాను అని దీనంగా తన వైపు చూస్తూ అంటున్న కృష్ణవైపు విచిత్రంగా చూసింది ఇందుప్రియ అంతలోనే తనని తాను స్వాధీనంలోకి తెచ్చుకుని తేలిగ్గా నవ్వేస్తూ మీరివ్వడానికి సిద్ధంగా ఉన్న అంతటి విలువైన ప్రజెంట్ నేనేలా స్వీకరిస్తాను మరేదైనా చిన్న బహుమతి ఇవ్వండి తీసుకుంటాను ఇంత విలువైన కోల్డ్ రింగా నో నో నేను తీసుకోలేను లేదు ఇందుప్రియ ఆ రింగ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ తీసుకుందామని ఇవ్వలేదు నా సంతృప్తి కోసం మీరు అది స్వీకరించక తప్పదు నా దృష్టిలో ఆ రింగుని విలువ కంటే అది మీకిచ్చిన క్షణం విలువైనది అందుకే ప్లీజ్ కాదనకండి అంటూ ప్రాధాయపడుతున్న కృష్ణవైపు చూసి ఇందుప్రియ మారు మాట్లాడకుండా ఆ రింగును మళ్ళీ తన వేలికి తగిలించుకుని చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇందుప్రియ అన్నాడు తృప్తిగా మెరిసే కళ్ళతో ఇందువైపు చూస్తూ ఎందుకు నేను చెప్పవలసిన థ్యాంక్స్ మీరు చెప్తున్నారేమిటి నా మాట కాదనకుండా నా బహుమతి స్వీకరించినందుకు మీ మాట కాదనలేదంటే దానివల్ల నాకు లాభమే కానీ నష్టం లేదనుకోండి మీరు శ్రీమంతులు మీకు ఈ ఉంగరం విలువ తేలిగ్గా అనిపించవచ్చు కానీ నాకు ఇది చాలా విలువైన బహుమతి అంటూ నవ్వుతూ నడుస్తున్న ఇందును అనుసరించాడు కృష్ణ క్యాంటీన్ వైపుగా నడుస్తున్న ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు కృష్ణకు ఇందుతో ఇంకా ఏమేమో చెప్పాలని ఉంది కానీ ఏమీ చెప్పలేకపోతున్నాడు ఆమె వ్యక్తిత్వం ముందు ఏదో తెలియని మూగతనం తనలో చోటు చేసుకుంటోంది అదీ కాక ఆమె సమక్షంలో అలా ఆమెను చూస్తూ ఆమె మాటలు వింటూ ఉండిపోవాలనిపిస్తోంది మరేం చెప్పబోయినా ఏదో సంకోచం అడ్డుపడుతోంది దాన్ని చేయించలేకపోతున్నాడు ఇంకా ఇందుప్రియ ఈ మధ్య నలుగురిలో ఉన్న ఒంటరిదైపోతోంది అనుక్షణం ఆమె ఆలోచనలు వెండి తెరవైపు సాగుతున్నాయి ఏనాటికైనా తన ప్రముఖ వెండితెర వెలుగు కావాలి గొప్ప ఆర్టిస్టుగా పేరు సంపాదించాలి నిరంతరం అదే ఆలోచన డిగ్రీ పూర్తిగా అవ్వటమే ఆలస్యం తాను అనుకున్నది అమలుపరచాలి ఇంట్లో ఎవ్వరూ ఇష్టపడకపోవచ్చు కానీ ఈ విషయంలో తను ఎవ్వరి మాట వినదు తను అనుకున్నది సాధించి తీరుతుంది అలా దృఢ నిశ్చయానికి వచ్చిన ఇందుప్రియ నిశ్చింతగా పరీక్షలకు చదువుతోంది వసుధ కృష్ణ కూడా శ్రద్ధగా చదువుతున్నారు రిపబ్లిక్ డేన కృష్ణ ఇందుప్రియల ప్రదర్శన జరిగిన దగ్గర నుంచి వసుధ కూడా కృష్ణతో చనువుగా మాట్లాడుతోంది సిటీలో పేరున్న శ్రీమంతుడి పుత్రరత్నమైన కృష్ణ నిరాడంబరత స్నేహితుల పట్ల అతను ప్రవర్తించే అభిమానం చూసి వసుదు కూడా ఇందు ముందు అతని గురించి గొప్పగా మాట్లాడింది ఎవ్వరిని అంతగా పట్టించుకొని ఇందు ప్రియ కృష్ణతో స్నేహాన్ని కాదనలేకపోయింది ఆ కారణంగా అప్పుడప్పుడు ముగ్గురు ఎక్కడైనా కబురు చెప్పుకోవలసి చెప్పుకోవటం చేస్తూ ఉండేవారు మాటల సందర్భంలో వసుధ మ్యారేజ్ ఫిక్స్ అయిన సంగతి చెప్పింది ఇందుప్రియ అలాగా కంగ్రాచులేషన్స్ వసుధ పరీక్షలు అవ్వగానే ఇక గృహస్థాశ్రము స్వీకరిస్తారన్నమాట అంటూ నవ్వుతున్న కృష్ణ మాటలకు సిగ్గుగా తల వంచుకున్న వసుధ తల తిప్పి ఇందువైపు క్రీగంట నవ్వుతూ చూసి కృష్ణ వైపు తిరిగి మరి మీ శకుంతల ఏమంటోంది అంది అప్పటికి కృష్ణ మనసేమిటో అతను ఇందును ఎంతగా ఆరాధిస్తున్నాడో పూర్తిగా అర్థం చేసుకుంది వసుధ ఎందు అర్థమైన ఆ కానటు నటిస్తోందని కూడా గ్రహించింది అందుకే అవకాశం దొరకగానే కృష్ణ డైరెక్ట్గా అడిగేసింది వసుదా వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కృష్ణ తడబడ్డాడు అంత డైరెక్ట్గా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని అతను ఊహించలేదు అతను సమాధానం చెప్పే లోపలే ఇందు సీరియస్గా బదిలిచ్చింది వసు అర్థం లేని వాగుడు కృష్ణ దుష్యంతుడో కాదు నేను శకుంతలడో కాదు కంట్రోల్ యువర్ టంగ్ అండ్ మైండ్ యువర్ బిజినెస్ అంటూ విసురుగా లేచి పిలుస్తున్న వెనకడ్డా వెళ్ళిపోయింది వసుధ కృష్ణ ఒంటరిగా మిగిలిపోయారు వసుధ వైపు చూసింది అతను బాధగా తల వంచు తరదించుకున్నాడు అతి దీనంగా కనిపిస్తున్న అతని ముఖం చూస్తుంటే వసుధకు జాలి వేసింది వాతావరణాన్ని తేలికపరచడానికి పెదారి మీదకు నవ్వు తెచ్చుకుంటూ కృష్ణ ఎందుకి ఎప్పుడూ ముక్కు మీదే ఉంటుంది కోపం తనకిష్టం లేని విషయాలు చర్చకు వస్తే ఒక్క నిమిషం అక్కడే నిలవదు దానికి ఇష్టమైన సబ్జెక్టు ఆర్ట్ నటన దాని గురించి మాట్లాడితే ఎన్ని గంటలైనా విసుగు లేకుండా ఉంటుంది మాట్లాడుతుంది ఇక దానికి ఇష్టం లేని విషయం దాని పెళ్లి గురించిన మాటలు ఆ విషయం ఎవరెత్తి నా కోపం వస్తుంది ఏదో ఇన్సల్ట్ చేసిందని బాధపడకండి అంది అనునయంగా కృష్ణవైపు చూస్తూ వసుధ ఎందు ప్రియా అసలు పెళ్లి చేసుకోదా యాక్టింగ్ అంటే ఇష్టం ఉండవచ్చు అంత మాత్రా పెళ్లి మానేయాల్సిన అవసరమే ఉంది ఈ విషయంలో ఇందు ప్రియ ఎందుకంత పట్టుదలగా ఉంది వసుధ నీ దగ్గర దాపర దాపరిక వెంతుకు ఈ ఎగ్జామ్స్ కాగానే నాన్నగారితో చెప్పి ఇందును వివాహం చేసుకోవాలనే ఉద్దేశం ఉంది ఇందు ఎప్పుడూ నా మనసు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు నేను చెప్పాలని ప్రయత్నించినా నాకు అవకాశం ఇవ్వటం లేదు మీరు ఇందు ప్రాణ స్నేహితులు అందుకే మీ దగ్గర మనసు విప్పి చెప్తున్నాను ఇందు లేకపోతే నాకు జీవితమే వ్యర్థం అనిపిస్తుంది తను ఒకవేళ మా పెళ్లికి అంగీకరించకపోతే నేను జీవితాంతం ఇలాగే ఉండిపోతాను కానీ మరొకరి అర్థాంగిగా స్వీకరించలేను అంటున్న కృష్ణ కళల్లో కదులుతున్న నీలి నీడలు చూసి వసుధ కళ్ళు సజరాలయ్యాయి కృష్ణ నిజంగా మీకింది వల్ల ఇందూ వల్ల అలాంటి భా ఇందూ పట్ల అలాంటి భావం కలగడం అది దాని అదృష్టమనే చెప్పాలి కానీ ఈ మధ్య దాని పిచ్చి మరీ ముదిరిపోయింది ఏమైనా సరే సినిమా తారను అవ్వాలనే కోరికను రోజురోజుకు పెంచుకొట్టుంది నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పి చూశాను అయినా ఆ ఆకర్షణ నుంచి దాన్ని తప్పించలేకపోతున్నాను మీతో పరిచయం అయింది కనీసం ఇప్పుడైనా ఇక తను మిగతా విషయాలు మర్చిపోతుందేమోనని ఆశపడ్డాను కానీ అది నిరాశ అయింది పరీక్షలు అవ్వగానే మెడ్రాస్ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తోంది ఆఖరి ప్రయత్నంగా మిమ్మల్ని గురించి కూడా అడిగాను తనకిప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తను మొదటి నటనలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని అప్పుడే మిగతా విషయాల గురించి ఆలోచిస్తానని చెప్పింది ఒక్క విషయం మాటకు నాకు దృఢంగా తెలుసు కృష్ణ కొద్దో గొప్పో ఇందులో కదిలిక కలిగిందంటే అది మీ వల్లనే దాని మనసులో ఏమాత్రమైన స్థానం పొందగలిగిందంటే ఎవరంటే అది మీరే కానీ ఇప్పుడు అది ఉన్న పరిస్థితుల్లో దాని మనసు ఏమిటో దానికే తెలియడం లేదు మీ మనసులో ఇంతటి స్థానాన్ని పొందగలిగిన దాన్ని తగ్గించుకోలేకపోతుందంటే అది దాని దురదృష్టం కాక మరి ఏమనుకోవాలి అంటూ తలదించుకున్న వసుధ వైపు చూస్తూ అది నా దురదృష్టం అనుకోవాలి వసుధ పోనీయండి తన ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను మీరన్నట్లు ఆమె మనసులో నాకు ఏమాత్రమైన స్థానం ఉంటే ఏనాటికైనా ఇందు నాదవుతుందన్న ఆశతో బతుకుతాను ఇందు ఆశయ శక్తికి తగిన సహాయం సహకారాలు ఓ మంచి స్నేహితుడిగా ఎప్పుడూ నా నుంచి పొందవచ్చని చెప్పండి పదండి వెళదామంటూ లేచిన కృష్ణతో పాటు లేచిన వసుధ నెమ్మదిగా తమ ఇంటివైపు నడక సాగించింది ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఈ కృష్ణ ఇంతటి ప్రేమికుడు దొరికి అతని పొందలేకపోవడం ఇందు అవివేకమే శ్రీమంతుడు విద్యావంతుడు అందగాడు అయిన కృష్ణను వివాహం చేసుకోటానికి మరే మధ్యతరగతి ఆడపిల్లయినా ఎగిరిగంతేసి అంగీకరించేది అది తన అదృష్టమని పొంగిపోయేది తనతో ఏమంది ఇందు అతని ప్రేమ నిజమైనదే అయితే అతను నా కోసం అలాగే ఉండిపోవాలి కదా చూద్దాం ఎంతకాలం నిరీక్షిస్తాడో ఒకవేళ నిరీక్షించగలిగి నా పరీక్షలో నెక్కితే నేను తారణై పేరు ప్రఖ్యాతులు డబ్బు ఎన్ని సంపాదించినా ఈ కృష్ణ మెడలోనే వరమాన వేస్తాను సరేనా అంతవరకు నోరు మూసుకో మరి ఈ పెళ్లి గురించి మాట్లాడుకో అని అంతకితం రోజే హెచ్చరించింది మళ్ళీ ఈరోజు కృష్ణ ముందు ఆ టాపిక్ ఎత్తానని కోపంగా వెళ్ళిపోయింది అక్కడికి తను అది బాగుపడుతుందని కూడా ఆలోచించకుండా అనేసింది కూడా అతనికే ఖర్మే నీకోసం నిరీక్షించాలని లక్ష్మీపుత్రుడు అతను కో అంటే కోటి మంది కన్యలు నీకంటే అందగత్తెలే నే సాధించగలడు ఇక నీ కోసం నిరీక్షించి నువ్వు సినీ తారవైన తర్వాత నీ చేత వరమాల వేయించుకోవాలనే ఆశ ఎందుకుంటుంది అలాంటి పరిస్థితి అతనికెందుకొస్తుంది మరో విషయం చెప్పనా సినిమా తారవైన తర్వాత పేరు ప్రఖ్యాతులు డబ్బు సంపాదించగలవేమో కానీ మిగతా చాలా కోల్పోవలసి ఉంటుంది నీ ఎదురుగా గౌరవంగా మాట్లాడేవాళ్లే నీ చాటున అది ఇది అని అసభ్యంగా మాట్లాడతారు ఇక అప్పుడు నువ్వు కావాలని కోరుకున్న నిన్ను పెళ్ళాడటానికి ముందుకు వచ్చేవాళ్ళు కరువు అవుతారు ఆ పరిస్థితుల్లో ఎవరూ గౌరవించని నిన్ను పెళ్ళాడాలని మట్టుకు ఎందుకు అనుకుంటాడు పోన్లే అనుకోకపోతే పోని ఇలాగే ఉండిపోతాను అయినా సినిమా తారనైతే నైతికంగా దిగజారిపోతారని నీ ఉద్దేశం కదూ వసు నా విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు నైతికంగా దిగజారి ఏదో సాధించాలని నేను కోరుకోవడం లేదు నాకు సాధ్యమైనంతవరకు నా టాలెంట్ ఎవరైనా గుర్తించే ప్రయత్నం చేస్తాను ఒక్క అవకాశం వచ్చిందంటే ఆ తర్వాత ఎవరి దయా పని పనిలేదు ఫస్ట్ ఛాన్స్ మీ పతిదేవులు ఇస్తానన్నారుగా మీ నాన్నగారు అక్కడే ఉన్నారు ఇంకా నాకేం భయం అంటూ పకపకా నవ్వుతున్న ఎందుకి ఎలా చెప్పాలో ఏమని పో ఓదార్చాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది వసుధ ఈరోజు కృష్ణ మనసు విప్పి మాట్లాడిన దగ్గర నుంచి హిందూ భవిష్యత్తు చేతులారా నాశనం చేసుకుంటుందేమో అన్న భయం పట్టుకుంది వసుధకు కృష్ణను పెళ్లి చేసుకునే బంగారు అవకాశాన్ని కాలదన్ని ఆకాశానికి నిచ్చలు లేస్తోంది అది పేకమేడలు అధిరోహించటానికి ఆ పేక మేడలు ఊరికే కూలిపోతాయని తను వేరే నిచ్చెలుడు శూన్యంలోకని తను వేసే నిచ్చెలుడు శూన్యంలోక శూన్యంలోకని గ్రహించలేక పిచ్చిగా పరుగులు తీస్తోంది ఈ పరుగు ఎప్పటికీ ఆగుతుందో తన ప్రియసకి జీవితం ఏమి కానుందో ఆలోచనలతోనే ఇల్లు చేరింది వసుధ ఆ మర్నాడు కాలేజీలో కలిసిన మౌనంగా ఉన్న వసుధను ఇందుప్రియే పలకరించింది వసు నెక్స్ట్ అవర్ ఫ్రీయేగా గార్డెన్స్లోకి వెళదాం రావు అంది ఇందు అభ్యర్థనగా నిన్నటి తన తొందరపాటుకు బాధపడుతోందని అందుకే తనని ప్రత్యేకంగా మళ్లీ పిలుస్తోందని గ్రహించిన వసుధ చిరునవ్వుతో లేచి ఇందుప్రియను అనుసరించింది వెళ్ళిపోతున్న ఇద్దరి వైపు చూస్తూ మౌనంగా కూర్చున్న వైపు చూసి స్నేహపూర్వకంగా నవ్వి వెళ్ళిపోయింది అంత అంతమాత్రానికే కృష్ణ మనసుకు తృప్తిగా అనిపించింది వసుధ ఇందుప్రియ గార్డెన్లో కూర్చున్నారు వసు నన్ను క్షమించు నిన్నటి ప్రవర్తనకు చాలా సిగ్గుపడుతున్నాను ఈ నేల మన స్నేహంలో నిన్నెప్పుడు అంతగా అవమానించి అనుమానించి అవ ఉండను నిన్న అసలు నాకేమైందో నాకే తెలియదు నువ్వు కృష్ణ అడిగేసరికి కోపం వచ్చింది ఆ ఆవేశంలో ఏమంటున్నాడో తెలియకుండా ఏదేదో వాగేశాను బాధపడ్డానా అని అడుగుతున్నా బాధపడ్డావా అని అడుగుతున్న ఇందుప్రియ చెయ్యి తన చేతిలోకి తీసుకుని మృదువుగా సర్దుతూ పర్వాలేదు ఇందు నువ్వు నన్నందుకు నాకేం బాధలేదు మన స్నేహం అంత చిన్న విషయాలకు అంత చిన్నది కాదు అన్న మాటలకు నేనేమీ బాధపడటం లేదు కానీ నీ వాలకం చూస్తే రాత్రంతా నిద్రపోయినట్లు లేదు ఇదే ఆలోచిస్తూ పడుకున్నావేంటి అంటూ చిరునవ్వు నవ్వుతున్న వసుత ఒళ్ళో తల లాన్లోకి అలాగే ఒరిగి పడుకుంటూ వసు అబ్బా ఇప్పటికి నా మనసు నువ్వు అన్న మాటల్లో సగమే నిజం రాత్రంతా నిద్రపోలేదు కానీ కారణం ఈ విషయం కాదు నా వసుకి నేను సత్తి చెప్పుకోగలన్న ధైర్యం నాకుంది ఇంట్లో వాళ్ళ పోరే ఎక్కువైంది నేను మద్రాసు వెళ్ళే విషయం పెద్ద చర్చనీయాంశమైంది అంశమైంది ఇంట్లో నాన్నగారికి ఇష్టం లేదు అన్నయ్యకి ఇష్టం లేదు ఆఖరికి చెల్లై రాధ కూడా నాకు నీధులు చెప్పడానికి తయారైంది ఇకపోతే అమ్మ ఒక్కతే నన్ను అర్థం చేసుకుని ప్రోత్సహిస్తోంది ఏది ఏమైనా పరీక్షలు అవ్వగానే నేను మద్రాసు వెళ్ళడం ఖాయం నీ సహాయ సహకారాలు ఎలాగూ ఉంటాయి ఇక కృష్ణతో కూడా నా అభిప్రాయం చెప్పి వీలైతే అతని సహాయం అడగాలి నిన్నటి నా ప్రవర్తనకి అతను ఇందు పూర్తిగా మాట పూర్తి చేయలేకపోయింది ఇందు నిన్నటి నీ ప్రవర్తనకు అతను చాలా బాధపడ్డాడు నిజానికి అంత మంచి స్నేహితుడు మనకున్నాడని చెప్పుకోవటానికి మనం గర్వపడాలి ఇంకో విషయం చెప్పనా అతను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు నువ్వు అంగీకరిస్తే నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు ప్రేమించడానికి పెళ్లాడటానికి ఒక ఆధునిక యువతి కోరుకునే అర్హతలు అర్హతలే కాకుండా అందమైన మనసు కూడా ఉన్న కృష్ణ నిన్ను పెళ్లాడాలనుకోవటం నీ అదృష్టం నీ వెర్రిమొహం నీ వెర్రిమొర్రి ఆలోచనలతో అంతటి అదృష్టాన్ని కాలదనుకుంటున్నావన్నదే నా బాధ నిజం చెప్పు ఎందు నీకు కృష్ణ అంటే ఇష్టం లేదా నువ్వు అతని మనసారా అభినంది అభిమానించడం లేదా ఐదు నిమిషాలు మౌనంగా ఉండిపో గడిచిపోయాయి ఇందు లేచి కూర్చుని లాన్లో ముందుకు వంగి గడ్డిపరక లాక్తూ కూర్చుంది మళ్లీ వసుదే నిశ్శబ్దాన్ని భంగం చేసింది చెప్పు ఎందు నిజంగా మన స్నేహానికి ఏమాత్రం విలువ ఇచ్చేదానివైనా ఈ క్షణంలో నీ మనసేమిటో చెప్పు ఏది దాయకు మన స్నేహం మీద ఒట్టేసి అడుగుతున్నాను కళ్ళెత్తి వసతి వైపు చూసిన ప్రియ నుంచి నీళ్లు కారి లాన్లో పడ్డాయి వసు దయచేసి కృష్ణ గురించి నన్నేమీ అడక్కు నా మనసేమిటో నాకే తెలియడం లేదు ఒక్కోసారి అతనంతటి స్నేహితుడు ఆత్మీయుడు మరెవరూ లేరనిపిస్తుంది మరు క్షణంలో నా ఆశయం నా జీవిత లక్ష్యం నా కళ్ళ ముందు కదలాడతాయి ఇంకా అప్పుడు కృష్ణల గురించి ఆలోచించడానికే మనసొప్పదు అతనంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని ప్రేమ అన్న నాకు అభ్యంతరం లేదు కానీ అతని తోటితే నా జీవితం అదే స్థితికి నేను రాలేను బహుశా ఇక ముందు కూడా అలా అనుకోను కారణం జీవితంలో నేనేదో లక్ష్య సిద్ధి కోసం ఎదురు చూస్తున్నాను దానికి అడ్డుగా వచ్చే వాళ్ళు ఎంత ప్రియమైన వాళ్ళైనా ఆత్మీయుడైనా వాళ్ళను నిర్లక్ష్యం చేయడానికి నేను వెనకాడను కృష్ణ లాంటి ఆత్మీయుడు అంతటి స్నేహితుడు నాకు ఈ జన్మలో మరొకరు తారసపడకపోవచ్చు కానీ నేను వెళ్ళబోయే ప్రపంచం అతి అందమైన సినిమా ప్రపంచం పెళ్లి చేసుకుని తీర ఆదర్శ గృహిణిగా ఉండాలనుకుంటే నీలాగా ఆదర్శ గృహిణిగా ఉండాలనుకుంటే నువ్వు అన్నట్లు కృష్ణ నన్ను వరించడం అనేది అదృష్టమైన విషయమే మరే అమ్మాయి అయినా అలాంటి అందమైన అవకాశాన్ని జార విడుచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు కానీ నేను నేను అందరిలా సాధారణ జీవితం గడపాలనుకోవడం లేదు నా జీవితానికి ఓ సార్థకత ఓ గుర్తింపు కావాలి అది కృష్ణ భార్యగా అంతటి కోడలుగా ఉంటే రాదా అని నువ్వు అడగవచ్చు లేదు అప్పుడు నేను కృష్ణ భార్యగా వాసుదేవరావు గారి కోడలుగా గుర్తించబడితే గాని నాకు వ్యక్తిత్వం నాకు ప్రత్యేకత ఉండవు అందుకే నేను ఈరోజు కృష్ణతో క్లియర్గా నేను అందుకే కృష్ణతో క్లియర్గా మాట్లాడదామనుకుంటున్నాను అనవసరంగా అతనిలో ఆశలు పెంచడం నా అభిమతం కాదు నా మనసు నా లక్ష్యం సినీ ప్రపంచం వైపు ఎలా తిరుగుతున్నాయో అతనికి వివరంగా చెప్తాను కృష్ణ అర్థం చేసుకుంటాడన్న నమ్మకం నాకుంది అర్థం చేసుకోలేకపోతే అతను నిజమైన స్నేహితుడే కాదనుకుంటాను నన్ను ప్రేమించటం అభిమానించడమే నిజమైతే అతను నా ఉన్నతిని కోరాలి నా సంతోషమే తన సంతోషంగా భా భావించగలగాలి అంటూ ఆవేశంగా మాట్లాడుతున్న ఇందు ప్రియవైపు నిశితంగా చూస్తూ ఇందు ఆవేశంలో అంది నా అదృష్టాన్ని చేజేతిలా వదులుకుంటున్నావేమో జీవితంలో అందుకు పశ్చాత్తాపడవలసి వస్తుందేమో అన్న భయంతో బాధతో నేను నీ కిడ్నీ విధాలా చెప్పవలసి వచ్చిందే కానీ నీ మనసు నొప్పించాలని కాదు నీ భవిష్యత్తు అంతా వెండి తెర మీదే ఆధారపడి ఉందని అనుకుంటే నీ ప్రయత్నాన్ని ఆపి నీ అభివృద్ధికి ఆటంకంగా నిలవాలని నేనే కాదు కృష్ణ కూడా అనుకోడు విష్యూ ఆల్ ద బెస్ట్ అంటూ లేచి గబగబా వెళ్ళిపోతున్న వసతు వైపే చూస్తూ అలాగే గడ్డిపర కల్లి లాగుతూ కూర్చున్న ఇందుప్రియ దూరంగా కనిపించిన కృష్ణను చూసి చెయ్యి ఊపింది ఏమైనా సరే ఈరోజు కృష్ణతో కూడా మాట్లాడాలి తన మనసు ఏమిటో అతనికి అర్థమయ్యేలా చేయాలి దగ్గరగా వచ్చిన కృష్ణ వైపు నవ్వుతూ చూసి కూర్చో కృష్ణ అంది చిన్నగా నవ్వుతూ గడ్డితో కర్చీఫ్ పరుచుకుని కూర్చుంటూ నిస్ దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇందు అన్నాడు ఎందుకు అలా అంటున్నావు చిన్నగా అడిగిన ఇందు వైపే చూస్తూ నీకు తెలియదా ఎందుకంటున్నాను ఎప్పుడు ఆదరిస్తావో ఎప్పుడు విసిరి కొడతావో అర్థం కాదు నిన్నటికి నిన్న నిప్పులు కురిపించావు ఈరోజు నవ్వుతూ మాట్లాడుతున్నావు నిన్నెలా అర్థం చేసుకోవాలి మరి అంతటితో ఆపేసిన కృష్ణముఖంలో ఆవేదనగా చూసిన హిందుప్రియ తేలిగ్గా నవ్వేస్తూ అబ్బా కృష్ణ మరీ ఇంతటి విషాదాన్ని నటించకు నాకు భయమేస్తోంది ఆ మాటతో తెప్పుతిన్న కృష్ణ బాధగా చూశాడు ఇందువైపు ఇందు నేను నేను నటిస్తున్నానా ఎందుకు ఇలా అర్థమయ్యి కానట్లు నటించి నన్ను పిచ్చివాణి చేస్తున్నావు నాకు నటన ఇష్టమే కానీ అది స్టేజీ వరకే పరిమితం ఇది జీవితం జీవితంలో నటించడం ఎవ్వరికీ మంచిది కాదు నిన్ను సూటిగా చెప్పాలంటే నిన్ను నాలో భాగంగానే ఎంచుకుంటున్నాను నువ్వు లేని జీవితాన్ని గురించి ఆలోచించలేకపోతున్నాను నువ్వు అంగీకరిస్తే నా అర్ధాంగిగా చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను నాకు టొంకు తిరుగుడుగా చెప్పడం చేత కాదు అందుకే సూటిగా అడుగుతున్నాను నీ అభిప్రాయం ఏమిటి నిన్న వసుద అడిగినప్పుడు ఎందుకలా కోపకిచ్చుకున్నావు అదంతా వసదు మీద కోపమా నా మీద కోపమా చెప్పు ఇందు అలా అడుగుతున్న కృష్ణ కళ్ళలో కనిపించిన ఆవేదన ఇందును కొద్దిగా చలింపజేసినా అది కనపడనీయకుండా కప్పిపుచ్చుకుంటూ చిన్నగా నవ్వేసింది ఇందు నాకు సమాధానం కావాలి ఇందు అంటున్న కృష్ణవైపు కళ్ళెత్తి చూసిన ఇందు చాలా స్థిరంగా నిబ్బరంగా సమాధానమిచ్చింది కృష్ణ నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే అభిప్రాయం లేదు నీలో అలాంటి ఆశలు కల్పించి ఉంటే క్షమించు నాకెవ్వరి మీద కోపం లేదు నా మీద నాకే కోపం కోరిక ఎంత బలంగా ఉన్నా నాకు అందరూ ఎదురు నిలిచి ఎన్నాళ్ళగానో నా మనసులో పెంచుకుంటూ వచ్చిన ఆశయాన్ని అందకుండా చేస్తారేమోనన్న భయం బాధ భయం బాధ ఏమైనా సరే నటనే నా జీవితం కావాలి జీవితంలో నటిగా ఒక సమున్నత స్థానాన్ని సాధించాలి అంతవరకు నేను నిద్రపోను అంటున్న ఇందువైపే చూస్తున్న కృష్ణ మెల్లగా మృదువుగా గంభీరంగా చెప్పటం మొదలుపెట్టారు ఇందు నేను మాట చెప్పనా కోపకించుకోకుండా నేను చెప్పేది విను స్టేజీ మీద నటించడం ఎవరైనా నటించవచ్చు కాకపోతే దానికి కొంత సాధన పట్టుదల కావాలి కానీ అదే జీవితంలో నటించాలంటే అందరికీ సాధ్యం కాదు అది నేర్చుకుంటే వచ్చేది కాదు జీవితంలో నటన ఓ భాగంగా ఉండవచ్చేమో కానీ నటనే జీవితం కాకూడదు అందువల్ల అన్నీ అరిష్టాలే అసలైన ఆదరణ ఆప్యాయతలకు ముఖం వాచిపోతారు ఆత్మీయులంతా ఇందులు అందులోనూ కృత్రిమత్వం చోటు చేసుకుంటే మనిషి మనుగడకు అర్థం లేకుండా పోతుంది నా ఫ్రెండ్ ఒకడిలాగే ఒకడు ఇలాగే సినిమా పిచ్చిలో పడి ఏదీ సాధించలేకపోగా చివరికి అయిన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు వాడి చివరికి ఆత్మహత్య చేసుకుని బ్రతుకు ముగించుకున్నాడు నేనంత పెరిగిదాని కాదు కృష్ణ నాకు తెలుసు ఇందు నువ్వంత పిరికిదానివి కాదు కానీ జీవితం అతి విలువైనది వేసవిలో విరిసి సుగంధాన్ని విర విరజల్లే లాంటిది మనిషి మనసున విరిసే ప్రేమ వసంతం ఆ అనుభూతి ఎప్పుడూ మనసును పరిమళిస్తూనే ఉంటుంది మనిషి ఉన్నంతకాలం మనసు మనసు ఉన్నంతకాలం మమత మనుగడలో ఆ మధురిమా లేకపోతే జీవితానికి అర్థం లేకుండా పోతుంది ఇందు నా మాట నమ్ము నువ్వు ఎంతో గొప్పగా ఊహించే ఆ నట జీవితంలో సుఖశాంతులు దొరకవు డబ్బు సంపాదించవచ్చేమో కానీ జీవితానికి సార్థకత డబ్బే కాదు కదా నిన్ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడే అభిమానులే నీ చాటుల నోటికి వచ్చిన దుర్భాషలాడటానికి వెనుదీయరు సినీలోకం కూడా చక్కటి లోకం అందులో ఆకర్షణకు వశంలే కానివాళ్లు అరదు అగ్రగటిగా ఉన్నంతకాలం అడుగులకి మడుగులెత్తుతూ ఆకాశానికి ఎత్తేస్తూ అనంతంగా ప్రశంసల వర్షం కురిపించే ఆ లోకమే నీ స్థానం కొద్దిగా దిగజారగానే పూర్తిగా నిన్ను మరిచిపోతుంది ఒకప్పటి ప్రఖ్యాత తారగా గుర్తించి నీకు నీరాజనాలు ఇవ్వరు కనీసం మిగతా సామాన్యులకుండే గౌరవం కూడా నీకుండదు అంతటి నిరాదరణను తట్టుకుని నువ్వు నిలబడగలవా ఎందుకొచ్చిన బాధ చెప్పు హాయిగా చదువైపోగానే చెయ్యాలనిపిస్తే ఏదైనా ఉద్యోగం చెయ్యి లేదా అందరూ ఆడపిల్లల్లా మనసుకు నచ్చిన వాడిని పెళ్ళాడి ప్రశాంతంగా జీవితాన్ని తీర్చిదిద్దుకో ఇంతకంటే ఎక్కువగా చెప్పి నేను బాధించటం నా అభిమతం కాదు నువ్వంటే నాకున్న ఇష్టంతోనూ నీ మీద నాకున్న ప్రేమతోనూ నిన్ను వెళ్లకుండా చేయాలని ఇవన్నీ చెప్తున్నానని అనుకోకు ఇందు నిజంగా నువ్వు ఆ ఫీల్డ్లో నెక్కుకు రాలేవు నీకున్న నా ఆత్మాభిమానానికి తిరోగతకాలు ఇవ్వటం నీకు సాధ్యం కారి పని అది నిన్ను కాలం నువ్వు తారాపదాన్ని చేరలేవు ఇది నాకు తెలిసిన సినీ నీడ అంటున్న కృష్ణవైపు నవ్వుతూ చూసి సినిమా ఫీల్డ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావే ఇదంతా నా కోసమే తెలుసుకున్నావా లేక నువ్వు నటుడిగా స్థిరపడాలనే ప్రయత్నం చేసి విఫలమై వచ్చావా కృష్ణ అందుకే నీకు ఇన్ని సినీ నీతులు తెలుసా అంది ఇందు నవ్వుతూ ఇందు ప్రియతో పాటు తను నవ్వేస్తూ నాకు నటుడుగా రాణించాలనే ఆశా ఆశయం రెండూ లేవు నా అనుభవంలో ఆ ఫీల్డ్కు సంబంధించి దాంట్లో ఏదో సాధించాలని వెళ్ళి పంగపడిన ఓ కుటుంబం తెలుసు అందుకే నేను నీకు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఇందు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిజమే కానీ నా స్వార్థం కోసం నిన్ను సినీ ఫీల్డ్లో ప్రవేశించవద్దని చెప్పటం లేదు నువ్వు అంతగా ఇష్టపడితే నేను పెళ్లి చేసుకుని స్వయంగా దగ్గరుండి నీ కోసం ఆ ప్రయత్నాలు చేయించగలను కానీ కానీ ఏమిటో రేడు చెప్పనా పెళ్లి చేసుకుని ఆ ఫీల్డ్లోకి వెళితే అక్కడ ప్రొడ్యూసర్స్కు డైరెక్టర్స్కు ఇంట్రెస్ట్ ఉండదు అంతదాకా ఎందుకు ఒకటి అలా దయా ఒకటి అలా దయామైలు ఛాన్స్ ఇచ్చినా వివాహిత అయిన నటి మీద గ్లామర్ ఉండదు ప్రేక్షకులకు అది లక్షలతో వ్యాపారం రిస్క్ తీసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు ఇందు అన్నీ తెలిసే నువ్వు యా నువ్వు ఆ మాయాలోకం మీద అభిమానాన్ని పెంచుకున్నావంటే ఇంకేం చెప్పగలను సరే నీ ఇష్టం ఎప్పటికైనా నీ కోసం అనుక్షణం బాధపడే కృష్ణ నీ ప్రేమిత్రుడు ఒకడున్నాడని జ్ఞాపకం పెట్టుకో నీకెప్పుడు అవసరం వచ్చినా నిస్సంకోచంగా నిర్భయంగా నాకు రాయటం మరవకు ఎంతకంటే ఇంకేమీ చెప్పలేను అని గబగబా వెళ్ళిపోతున్న కృష్ణ కళ్ళల్లో మెరిసిన నీటి తణుకు ఇందు దృష్టిని దాటిపోలేదు అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒంటరిగా అలాన్లో చాలాసేపు అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయింది కృష్ణ ప్రేమ తనకు దక్కటం అతను తనని పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయానికి రావటం తన అదృష్టమని వసుధా సరూ రాజీ అంతా అంటున్నారు కృష్ణ అంటే తనకు ఆ ఇష్టం లేదు మృదువుగా మెల్లగా మాట్లాడే అతని సంభాషణలు వింటూ ఎంతసేపైనా అలాగే కూర్చుండిపోతుంది తను కూడా ఈ మధ్య తనకు తెలియకుండానే తన మీద కృష్ణ ప్రభావం పెరిగిపోతుందనే అనుమానం కూడా కలుగుతోంది కానీ తనకు అది ఇష్టం లేదు తన ఆశలకు ఆశయాలకు అవరోధం కలిగించేది ఏదైనా ఎవరైనా వాళ్లకు దూరంగా ఉండటమే తను కోరుకుంటోంది అందుకే కృష్ణ చెప్పే సలహాలను మృదువుగా తిరస్కరిస్తోంది అతన్ని పెళ్ళాడి అతని కోరికలు తీరుస్తూ ఆదర్శమైన దాంపత్య జీవితం గడపటం అంటే తన ఆశలకు ఆశయాలకు తన చేతులతో తనే సమాధి కట్టుకోవడం అన్నమాట అలా ఒక్కనాటికి జరగనివ్వదు తన మనసుకు నచ్చిన అతి ముఖ్యమైన స్నేహితుల్లో వసుధతి ప్రథమ స్థానమైతే కృష్ణ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాడు అందుకే అతని సలహాలను తిరస్కరించిన అతని స్నేహాన్ని వదులుకోలేకపోతోంది చెప్పి ఉండేది కానీ అందరూ మెచ్చుకునే తన మనసు ఇష్టపడే కృష్ణ కనుక గట్టిగా చెప్పలేకపోతోంది ఏమైనా ఇకముందు తను సాధ్యమైనంత వరకు కృష్ణకు దూరంగా ఉండాలి లేకపోతే అతని మాటల ప్రభావం మనసుకు పట్టి నెమ్మదిగా తనకు తెలియకుండానే అతని ప్రేమించడం మొదలు పెడితే ప్రమాదం అంటే ఇప్పుడు మాత్రం తనకు ప్రేమ లేదా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడం ఇష్టం లేనట్లు మళ్లీ తన ఆలోచనల్ని రంగురంగుల సినిమా ప్రపంచ ప్రపంచం మీదకు మళ్లించింది ఇందు కృష్ణ అన్నట్లు ఆత్మాభిమానాన్ని తను విడిచిపెట్టలేని మాట వాస్తవమే అయినా ఎందుకు విడిచిపెట్టాలి తన దగ్గర టాలెంట్ లేకపోతే కదా ఒక్క ఛాన్స్ దొరికిందంటే తనేమిటో ఒక్కసారి తెలిసే అవకాశం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆ సినీ ప్రముఖులు తను వెతుక్కుంటూ రాక తప్పదు అప్పుడు తను చెప్పినట్లు వాళ్ళు వెనక తప్పదు తన ఆత్మాభిమానం వదులుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఇంకా తృప్తిగా నిట్టూర్చి వసుధ ఇంటివైపు అడుగులు వేసింది ఇంకా వారం రోజుల్లో ఉంది తన పెళ్ళి పెళ్ళవగానే తీసుకువెళ్తాడట అతడు మద్రాసు పరీక్షలైనా రాయనిస్తే బాగుండి అని ఉనిపించింది పెళ్ళి నిశ్చయమవగానే కాలేజ్ మానేయమన్నాడట పెళ్ళైన తర్వాత ఎలాగూ మానేయక తప్పదని తెలిసిన ఫ్రెండ్స్తో మరికొన్నాళ్ళైనా హ్యాపీగా గడపొచ్చని వసుత కాలేజీకి వస్తోంది నేను మాట్లాడిన మాటలకి దానికి బాధ వేసినట్లుంది అందుకే క్లాస్కి వెళ్ళకుండా సరాసరి ఇంటివైపు వెళ్ళింది తర్వాత క్లాసెస్ కూడా పెద్దగా ఏమీ లేవు కదా అని తను వసుధ ఇంటికి బయలుదేరింది ఇందు ఆ రోజే వసుధ పెళ్ళి మంటపం అంతా కలకళ్ళడుతోంది అందమైన అబ్బాయిలతో అమ్మాయిలతో వారందరి మధ్య చుక్కల్లో చంద్రికలా మెరిసిపోతున్న పెళ్లి పందిట్లో ఏం కావాలన్నా నిమిషాల మీద అందిస్తూ మధ్య మధ్య స్నేహితుల అల్లరి కబుర్లతో అందంగా నవ్వుతూ తిరుగుతున్న ఇందు ప్రియనే అనుసరిస్తూ ఆమె ఎటు వెళితే అటు కన్నులు ఆ మార్గాన పరిచి ఉంచిన కృష్ణ కళ్ళల్లో కదలాడే ఆరాధన ఆమె ముఖంలో ఆమె దర్శనమాత్రాన్ని వెలిగే చిరునవ్వు ఇందు దృష్టిని దాటిపోలేదు సాధ్యమైనంత వరకు కృష్ణ చూపుల్లో చూపు కలపకుండా ఉండటానికి ప్రయత్నించింది కానీ మంటపం దగ్గరలో కూర్చుని అతిశ్రద్ధగా పెళ్లి తంతు పరిశీలిస్తున్న కృష్ణ దృష్టి కోణం నుంచి తప్పించుకుని ఎటు వెళ్ళగలదు మంటపం ముందు కూర్చున్న కృష్ణ కళ్ళు ఇందురే వెతుకుతూ ఉండటం చూసిన వసుధ మరోసారి ఇందు ఆవేశాన్ని కావాలని కాలదన్నుకుంటున్నట్టు అదృష్టాన్ని కాలదన్నుకుంటున్న అదృష్టాన్ని తలుచుకుని బాధపడింది పెళ్లి వైభవంగా జరిగింది పెళ్ళైన మూడవ రోజే నాకు షూటింగ్ ఉంది అర్జెంటుగా వెళ్లాలంటూ బయలుదేరాడు గౌతమ్ వసతును తీసుకుని వీడుకోలు చెప్పడానికి ఇందుప్రియ కృష్ణ సరోజా వెళ్ళారు మిగతా బంధువులతో పాటు మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటున్న వసతును చూసి ఇందుప్రియ తన బాధలు దాచుకుని నవ్వటానికి ప్రయత్నిస్తూ ఎందుకే ఏడుస్తావు ఇంకో రెండు మూడు నెలల్లో నేను మీ ఊరు వచ్చేస్తానుగా బీ హ్యాపీ ఐసే అది గౌతమ్ వైపు తిరిగి ఏముండో డైరెక్టర్ గారు మా వసతును మీకు అప్పగించాం కంటికి రెప్పలా చూసుకోవాలి అంతేకాదు నేను మీ ఊరికి వచ్చేసరికి నా కోసం కొంత ప్రయత్నం చేసి మంచి అవకాశం వచ్చేలా చూడాలి నా ఫొటోస్ కొన్ని వసతికి ఇచ్చాను మీరున్నారనే ధైర్యంతోనే నేను ఆ మద్రాసు మహాపట్టణానికి రాబోతున్నాను కనుక ఇంకా మీరు చెప్పక్కర్లేదు మీకు మంచి అవకాశం ఇప్పించే బాధ్యత నాది ఆ తర్వాత పేరు ప్రతిష్టల గురించి మీరు మమ్మల్ని మర్చి గడించి మీరు మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే చాలు అంటూ నవ్వుతున్న గౌతమ్ మాటలకు అంతా నవ్వారు కానీ కృష్ణ ముఖం కళ తప్పడం గమనించింది వసుధ మా హిందూ విషయంలో మీకు ఆ భయం అక్కర్లేదు అది ఎంత గొప్పదైనా కావచ్చు కానీ దాని మనసులో మార్పు రాదు అది ఆత్మీయులుగా భావించే వాళ్ళను ఎన్నటికీ మర్చిపోదు అంది అర్థం చేసుకున్న కృష్ణ కూడా చిన్నగా నవ్వి కృతజ్ఞతగా చూశాడు వసుధ వైపు గాడు వేయడంతో అంతా బండికి దూరంగా జరిగారు తన ప్రియబాంధవి వసుతకు దూరం వసుధను దూరంగా తీసుకెళ్తున్నా ట్రైన్ వైపే చూస్తున్న ఇందు ప్రియ కళ్ళల్లో కూడా నీళ్లు నిలవడం చూసిన కృష్ణ నెమ్మదిగా ఇందు పక్కకు వెళ్ళి టేకిటీసే ఇందు ఇది మనం సంతోషించాల్సిన సమయం వసుత జీవితం పూలబాటలో నడవాలని కోరుకోవాలి తనని నవ్వుతూ సాగనంపాలి అన్నాడు మృదువుగా కదిలిపోతున్న ట్రైన్ వైపు చూస్తూ గౌతమ్ వసుతులకు చెయ్యి ఊపుతూ ట్రైన్ కనుమరుగైపోయిన తర్వాత కూడా అలాగే నిలబడిపోయి ఇందు సరోజ పిలుపుతో ఉలిక్కి పడి వాళ్ళకి అనుసరించింది అందరితో పాటు వెళ్ళిపోతున్న ఇందు కృష్ణ పిలుపుతో వెనుతిరిగింది ఇలా రండి ఇందు నా కారులో డ్రాప్ చేస్తాను అంటున్న కృష్ణకు ఇందు బదులు చెప్పకముందే సరోజ సుమ పదవే ఇందు కృష్ణ గారు డ్రాప్ చేస్తారట అంటూ ఇందును కారువే ప్రడిపించారు దారి పొడుగున సరోజా వసు సరోజ సుమా వసుద గురించి వసుద అదృష్టం గురించి నోరు మూతపడకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉన్నారు కృష్ణ ఇందు ప్రియ మౌనంగా ఎవరి ఆలోచనల్లో మరి మరికొన్నాళ్ళలో ఇందు కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ తర్వాత ఇందు కనిపించకపోతే తను బ్రతకగలదా జీవితాంతం ఇందుని తన కళ్ళల్లో పెట్టుకుని కాపాడాలనే కోరిక తీరని కోరికగానే మిగిలిపోతుందా ఇందు అంత స్పష్టంగా తన అభిప్రాయం తన ఆశయం చెప్పిన తర్వాత కూడా ఆమె మీద ఆశలు పెంచుకోవడం అవివేకం కాదు కానీ ఇందు తన జీవితంలో లేకపోతే అది అసంపూర్తిగానే మిగిలిపోతుంది అది పూరించబడాలంటే తన జీవితానికి పరిపూర్ణత చేరుకోవాలంటే చేకూరాలంటే మళ్ళీ ఇందుప్రియ తిరిగి వచ్చి తనని అనుగ్రహించాలి కానీ ఆ సినీ ప్రపంచంలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత తన ఇందు తిరిగి తన కోసం తిరిగి రాగలుగుతుందా అంతా కాలమే నిర్ణయించాలి వసతు చెప్పినట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి వాతావరణం చూసిన తర్వాత అయినా ఇందో మనసు మార్చుకోగలిగితే తను అదృష్టవంతుడే కృష్ణ ఆలోచనలు అలా సాగుతుంటే ఇందు ఆలోచనలు అందుకు విరుద్ధంగా సాగుతున్నాయి తను మద్రాసు వెళ్ళటం గురించి అక్కడ తనకు గౌతం ఇప్పించబోయే అవకాశాల గురించి వాటితో పరిశ్రమలో కలగబోయే కలకలం గురించి ఆ తర్వాత తనను బుక్ చేసుకోవడానికి ఎగబడే ప్రొడ్యూసర్ల గురించి పోటీలు పడబోయే డైరెక్టర్ల గురించి తనకి ఏర్పడబోయే అభిమానుల గురించి ఎన్నో రంగురంగుల స్వప్నాలు కంటోంది ఆలోచిస్తూనే ఓరగా పక్కకు చూసిన కృష్ణ హిందూ పెదాలపై విరుస్తున్న నవ్వు చూసి తృప్తిపడ్డాడు వసుతో వెళ్ళేటప్పుడున్న మూడు మారి సన్నగా నవ్వుతూ ఏవో కలల్లో తేలిపోతున్న ఇందు ఆనందానికి కారణం తనతో పాటు కారులో రావడమే అనుకుంటున్నాడు ఆమె ఆలోచనలు తన గురించే సాగుతున్నాయని ఊహించుకుని ఆనందపడుతున్నాడు కృష్ణగారు కృష్ణగారు ఆపండి అని అరుస్తున్న సరోజ మాటలు సరోజ సుమల మాటలతో చిన్నగా నవ్వుతూ కారాపాడు చాలా థ్యాంక్స్ అండి ఇందులో వాళ్ళ ఇంటి దగ్గర దించేస్తారుగా అంటున్న సరోజ మాటలకు ఈ లోకంలోకి వచ్చింది ఇందు నేను ఇక్కడే దిగి బస్సులో వెళ్ళిపోతాను అంటూ డోర్ ఓపెన్ చేసింది ఇందుతో తెరిచిన డోర్ గట్టిగా మూస్తూ మరేం పర్వాలేదు కృష్ణ గారేమీ శ్రమను కోర్లే ఇప్పుడు నీకు బస్ దొరకాలంటే గంట అయినా వెయిట్ చేయాలి ఆయన డ్రాప్ చేస్తారులే వెళ్ళు ఏమండి కృష్ణగారు అంటున్న సరోజ మాటలకు సన్నగా నవ్వుతూ ఐ డోంట్ మైండ్ కానీ ఇందు గారు భయపడుతున్నట్లున్నారు ఒంటరిగా నా కారులో రావ నా కారులో రావటానికి అంటున్న కృష్ణ వైపు సీరియస్గా చూస్తూ నాకే భయం పదండి మీకు దూరం అవుతుందని ఆలోచించానంతే అని సర్దు కూర్చుంటున్న ఇందువైపు చూసి సన్నగా నవ్వుతూ సరోజకు సుమకు చెయ్యి చెయ్యి ఓపి కారు ముందుకు పోనిచ్చాడు కృష్ణ తను దేనికి ఎవరికి అని చెప్పే ఇందు భయపడుతున్నట్లున్నారు అంటే ఎలా రియాక్ట్ అవుతుందో తెలిసే కృష్ణ అలా అన్నాడు అందుకే ఇందు కారులో ఒంటరిగా రావడానికి తయారైంది కృష్ణ నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా నీ కారులో రావడానికి నేను భయపడతానా పైగా నన్ను ఫ్రెండ్స్ మధ్య అలా పట్టుకుని అలా తిడతావా ఇందు నేను నేను నిజంగా తిట్టానా ఆశ్చర్యంగా అడుగుతూ ఇందువైపు తిరిగిన కృష్ణ గడ్డం పుట్టుకుని ముందుకు తిప్పుతూ జాగ్రత్త అటు చూడు రోడ్డు వైపు తిట్టు కాకపోతే ఏమంటారు దాన్ని ఇందు ప్రియగారట ఇందు ప్రియగారు అని ఉక్రోషంగా అంటున్న హిందు మాటలకు పెద్దగా మనసారా నవ్వాడు కృష్ణ అతను నవ్వుతుంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అంత హాయిగా నవ్వగలటం కూడా ఒక వరమే అది అందరికీ చేత కాదు ఇంకా కృష్ణవైపే నవ్వుతూ చూస్తున్న ఇందు కృష్ణ కారు పార్క్ దగ్గర పార్క్ చేయటంతో ప్రశ్నార్థకంగా చూసింది ఐదు నిమిషాల్లో వెళ్ళిపోదాము ఇప్పుడే వస్తాను అంటూ వేగంగా కారు దిగి లోపలికి వెళ్ళినవాడు రెండు ఐస్ క్రీమ్ కప్పులతో బయటకు వచ్చాడు తీసుకో ముందు ఈ ఐస్ క్రీమ్ తిను అంటున్న కృష్ణవైపు నవ్వుతూ చూస్తూ నాకు కోపం వస్తే ఐస్ క్రీమ్ తినిపిస్తే పోతుందని ఆ మొద్దు వసు చెప్పి వెళ్ళిందేమిటి అంది అవును అంత మంచి తారక మంత్రం చెప్పిన వసుతను తిడతా ఎందుకు పాపం ఈ ఐస్ క్రీమ్ తిని వేడిని కోపాన్ని తగ్గించుకున్నావంటే చల్లగా ఇంటి దగ్గర దింపేస్తాను అంటూ తన కప్పు తీసుకుని మెల్లిగా స్పూన్తో తింటున్న కృష్ణవైపు కొంటెగా చూస్తూ అప్పటికీ తగ్గకపోతే ఏం చేస్తావు అంది తగ్గేంత వరకు ఐస్ క్రీమ్ కప్పులు తెచ్చి అందిస్తూ కారు ఒక ఇంచు కూడా కదల్చకుండా ఇక్కడే ఉంచుతాను అంటున్న కృష్ణ మాటలకు పెద్దగా నవ్విస్తూ వద్దులే బాబు త్వరగా నన్నింటికి చేర్చు ఈ కప్పు చాలు అంటూ ఐస్ క్రీమ్ తిట్టిన ఇందువైపే చూస్తూ కారుని అను ఆనుకున్న కృష్ణ కళ్ళల్లో మెదిలే భావాలు చూడగలిగితే ఇందు ఎప్పటికీ కృష్ణను వదిలి మద్రాసు వెళ్ళాలని అనుకునేది కాదేమో ఐస్ క్రీమ్ తినటం పూర్తి చేసి కప్పు దూరంగా పారేస్తూ కృష్ణ వైపు చూసిన ఇందుప్రియ అరే రే కృష్ణ ఐస్ క్రీమ్ అంతా కరిగిపోతోంది తినకుండా పట్టుకునుంచున్నావేంటి ఏం ఆలోచిస్తున్నావు అంటున్న ఇందు మాటలకి ఈ లోకంలోకి వచ్చి అప్పటికే నీళ్లుగా మారిన ఐస్ క్రీమ్ కప్పు అవతల పారేస్తూ ఏంలేది తిన్నానులే పద వెళదాం అంటూ కారెక్కి స్టార్ట్ చేశాడు ఇంటి దరిదాపుల్లోకి వచ్చేంత వరకు ఇద్దరూ మౌనంగానే కూర్చున్నారు ఆ సందులోకి రాగానే కృష్ణ ఇక్కడ ఆపే నేను వెళ్ళిపోతాను అంది ఇందు కారు సడన్ బ్రేక్తో ఆగింది థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ రేపు కాలేజీలో కలుసుకుందాం ఈ సందు చివరి వరకు వెళ్ళి రైట్కి తిరగగానే మా ఇల్లు వస్తుంది నిన్ను మా ఇంటి వరకు తీసుకెళ్ళనందుకు మరోలా అనుకోకు ఈ సందుల్లోకి నీ కారు తీసుకెళ్తే ఇరుక్కుపోతుంది మళ్ళీ బ్యాక్ చేసుకోవడానికి కూడా చోటు ఉండదు అంటున్న ఇందువైపు చూసి తను నవ్వేస్తూ ముందుకు వెళుతున్న ఇందునే చూస్తూ అలాగే కూర్చుని ఆమె మలుపు తిరిగిన తర్వాత కార్ స్టార్ట్ చేసి తమ ఇంటివైపు పోనిచ్చాడు కృష్ణ అనుకున్నది సాధిస్తే గాని తృప్తిపడని హిందూ పరీక్షలు అవ్వగానే మద్రాసు ప్రయాణమైంది ముందుగానే వస్తువు టెలిగ్రామ్ ఇచ్చింది అన్నను తోడు తీసుకుని మద్రాసు బయలుదేరిన ఇందు ప్రియకు స్నేహితులంతా మంచి ప్రోత్సాహం ఇచ్చారు గొప్ప నటివి కాగానే మమ్మల్ని అందరినీ మర్చిపోకే ఇందు అప్పుడప్పుడు నీ విషయాలు తెలియజేస్తూ ఉండు వస్తువుని అడిగామని చెప్పు మీరు వాడింట్లోనే దిగుతారు కదూ అంటున్న సుమకు సమాధానంగా తల ఊపి దూరంగా కృష్ణ వైపు చూసిన హిందు మనసు ఒక్కసారిగా ఏదో తెలియని మూగ బాధకు లోనైంది కృష్ణ పెదాలపై చిరునవ్వు చిందులు ఆడుతున్నా ఆ అందమైన కళ్ళల్లో అంతులేని ఆవేదన తాగి ఉన్నట్లు అనిపించింది గాడు విజిల్ వేయడంతో తను కంపార్ట్మెంట్లోకి ఎక్కేస్తూ ఫ్రెండ్స్ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ఇందు కళ్లల్లో అప్రయత్నంగా సన్నటి నీటి పొర కదలాడింది కంపార్ట్మెంట్ దగ్గరగా వచ్చిన కృష్ణ మెల్లని స్వరానా అన్నాడు విష్యూ ఆల్ ద బెస్ట్ ప్రియా బీ కేర్ఫుల్ అన్నింటి వసుద సలహాలను గౌతమ్ గారి సలహాలను తీసుకోవడం మర్చిపోకు ఎప్పటికప్పుడు నీ ప్రోగ్రెస్ గురించి తెలియచేయటం మర్చిపోకు అంటూ ఆత్మీయంగా చెప్తున్న కృష్ణ మాటలకు బుద్ధిగా తల ఊపింది ఇందు మురళి మాత్రం ఆ ప్రయాణం ఇష్టం లేనట్లుగా ముఖం గంటు పెట్టుకుని కూర్చున్నాడు ఇందు ప్రియ తల్లి కూతురు చెయ్యి చేతుల్లోకి తీసుకుని మద్రాసు చేరగానే లెటర్ రాయమ్మా తొందరలో మంచి ఇల్లు తీసుకుని చూసుకుని రాస్తే నేను మీ నాన్న వస్తాం వసుద ఇంట్లో ఎక్కువ రోజులుంటే ఏం బాగుంటుంది వాళ్ళకి ఇబ్బంది కదా ఒరే మురళి వెళ్ళిన దగ్గర నుంచి ముందు ఇంటి కోసం ప్రయత్నం చేయండి ఊరికే దాని మీద విసుక్కోకు రేపు అది పెద్ద స్టార్ అయితే నువ్వు సంతోషిస్తావు అంటూ ఏమేమో చెప్తుంటే ఇబ్బందిగా కదులుతూ సర్లేమ్మా నాకు ఆ మాత్రం తెలియదా ఇక మీరు వెళ్ళండి బండి కదులుతుంది అంటూ సన్నగా మురళి అంటుండగానే బండి స్పీడ్ అందుకుంది అందరికీ చెయ్యూపుతూ నుంచున్న ఇందునే చూస్తున్న కృష్ణకు తన ప్రియను తన నుంచి దూరంగా తీసుకుపోతున్న ఆ బండి బద్దశత్రువులా కనిపించింది ఒక ఆశయ సిద్ధి కోసం పట్టుదలగా వెళుతున్న ఇందుకు అన్ని విధాలా విజయం చేకూరాలని అన్ని విధాల భగవంతుడిని కోరుకుంటూ నెమ్మదిగా స్టేషన్ బయటకు వచ్చాడు కృష్ణ మద్రాసు చేరిన ఇందుకు ఈ సెంట్రల్ స్టేషన్కి చూస్తుంటేనే భయంగా అనిపించింది అంతు తెలియకుండా ఉన్న ప్లాట్ఫారాలు వాటి నిండా గుంపులుగా నిండి ఉన్న జనసందోహము ఎటు వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాని ఆ భాష వింటుంటే ఒక్కసారిగా మరేదో లోకంలోకి విసిరేసినట్లు అనిపించి పిక్కముఖం వేసుకుని అన్నవైపు చూసింది మురడి పరిస్థితి అలాగే ఉంది వసుధ గౌతమ్ రాకపోతే తను ఇందు ఎటు వెళ్ళాలి భాష తెలియని ఆ ఊళ్ళో వాళ్ళ అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇల్లు చేరగలరా అని ఆలోచిస్తూ అటు ఇటు తిక్కులు చూస్తున్న మురళి వసు ఇటు అంటూ వేసిన కేకకు తిరిగి చూశారు అప్పుడే నవ్వుతూ వస్తున్న వసుధ గౌతమ్ వసుధ తండ్రి నారాయణరావు కనిపించడంతో లేని ధైర్యం వచ్చిన మురళి నవ్వుతూ గౌతమ్ అందించిన చేయి అందుకున్నాడు సారీ ఇందుప్రియ ప్రియా నేను రావటం ఓ ఐదు నిమిషాలు లేట్ అయింది ఈలోపు మీ ఫ్రెండ్ నన్ను ఒకటే కంగారు పెట్టేసింది మధ్యలో మీ ఓ ఆఫీస్కి వెళ్ళి రావాల్సి రావడంతో కొద్దిగా లేట్ అయింది పదండి వెళదాం సామానంతా ఇదేనా కూలీ అంటూ కూలికి సామాను అప్పు చెప్పే ప్రయత్నంలో పట్టడంతో స్నేహితులు ఇద్దరు ఒకరినొకరు పరీక్షగా చూసుకుంటూ మెల్లగా కబురు చెప్పుకుంటూ గౌతమ్ మురళీలని అనుసరించి బయటికి నడిచారు అప్పటికి ఇందుప్రియ మురళి మద్రాసు వచ్చి నాలుగు రోజులైంది గౌతమ్ ఏదో షూటింగ్ ఉండటం వల్ల బిజీగా ఉన్నాడు టైం దొరికినప్పుడు ఆ కంపెనీ కారు పంపి ఎటైనా వెళ్ళి చూసి రమ్మనేవాడు ఇందుప్రియకు కానీ మురళికి కానీ ఊరు చూడాలని సరదా లేదు ఇందు ప్రియ వచ్చిన పని కోసం ఇంకా ప్రయత్నాలే మొదలు పెట్టలేదు రోజులు గడిచిపోతున్నాయని బాధపడుతుంటే పెద్దగా పరిచయం అయినా లేని గౌతమ్ ఇంట్లో తేరగా తిరిగి కూర్చోవాలంటే బాధగా ఉంది మురళికి అందుకే ఆ రోజు కారు తీసుకొచ్చిన డ్రైవర్కి చెప్పాడు తమకు తక్కువ అద్దెలో ఒక చిన్న ఇల్లు చూసి పెట్టమని రేపు చెప్తాను సార్ అన్న డ్రైవర్ విన్న వసుధ ఏంటన్నయ్యా అంత తొందరపడుతున్నారు మా ఇంట్లో ఉండటం అంత ఇబ్బందిగా ఉందా అంది నిష్ఠూరంగా చా అది కాదమ్మా మాకేం ఇబ్బంది కానీ ఏదో ఒక ఇల్లు త్వరలో చూసుకుంటే అమ్మ నాన్న ఇక్కడికి వచ్చేస్తారు నేను ఊరు వెళ్ళిపోతాను నేను ఎక్కువ రోజులు ఉండటానికి కుదరదు కదా అందుకని పైగా ఇది బస్తీ ఇక్కడ బంధువులు చుట్టచూపుగా చుట్టపు చూపుగా వచ్చి చూసుకోవాలి కానీ నిలువ ఉంటే అన్ని విధాలా ఇబ్బందే మీకు మాకేమీ ఇబ్బంది లేదు మీరు ఊరికే బాధపడిపోతున్నారు ఆయన షూటింగ్కి వెళితే ఒక్కదాన్ని పిక్కుబిక్కుమంటూ గడిపేదాన్ని మీరు రావటం వల్ల టైం ఎలా గడిచిపోతుందో తెలియకుండా ఉంది మీరు వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోతామంటేనే బా భయం వేస్తోంది అంటున్న వసుధ మాటలు మధ్యలోనే ఆపుతూ ఏ మహాతల్లి కొంపదీసి మమ్మల్ని మీ ఇంట్లోనే ఉండిపోమంటామేంటి గౌతమ్ గారి సంగతి ఏమో కానీ మీ ఇల్లు గల ఆవిడ ఇప్పుడే ఖాళీ చేయమంటుంది ఈ విషయం వింటే ఇప్పటికే ఆవిడ ట్యాంకులో నీ వేళకే చాలవని తెగ బాధ పడిపోతోంది మీ వారు షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా నువ్వు మా ఇంటికి వచ్చేలా దగ్గరలో ఇల్లు చూడమని చెప్పు ఆ డ్రైవర్తో మరో విషయం ఈ రోజు గౌతమ్ గారికి నా విషయం గుర్తు చేయి ఆయన పూర్తిగా మర్చిపోయినట్లున్నారు అంది ఇందు నవ్వుతూ అలాగే తల్లి త్వరగా బయలుదేరితే అలా బీచ్కి వెళ్ళొద్దాం అంటున్న వసతును అనుసరించి వంటగదిలోకి వెళ్ళింది నవ్వుతూ అదృష్టవశాత్తు అనుకున్న ప్రకారం గౌతమ్ ఇంటి దగ్గరలోనే ఒక ఔట్ హౌస్ నూట పాతికి రూపాయలు దొరికింది అదే మహాభాగ్యంగా అనిపించింది ఇందు ప్రియకు మురళికి ఆ ఇంట్లోకి చేరిపోయారు వసతు సాయంతో ఇంట్లోకి కావలసిన కొన్ని సామాన్లు కొన్నారు మురళి ఇందు ఆ రోజు వసుతను గౌతమ్ను నారాయణరావు గారిని టీకి పిలిచింది ఇందుకు ఇందు చాప మీద బెడ్డింగ్ పరిచి నీట్గా దుప్పటి వేసింది స్వీటు హాటు బజార్ నుంచి మురళి చేత తెప్పించింది టీ పెట్టింది వచ్చిన అతిథులకి స్వీటు హాటు అందిస్తుంటే చిన్నగా నవ్వుతూ మొత్తానికి మీరు అనుకున్న దాంట్లో ఒక భాగాన్ని సాధించారు ఇందు ప్రియా మద్రాసులో జీవితం ప్రారంభమైందన్నమాట అంటున్న గౌతమ్ మాటలకు తను నవ్వుతూ అది అనుకున్నది సాధించకుండా వదలదండి పట్టు వదలిని విక్రమార్కుడిలాగా అంది వసుధ నేను ఏం సాధించారన్నా మొదట కావాల్సింది మీ సహకారం నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి నా వసుధ ఈ మహానగరంలో మీ ఇద్దరూ లేకపోతే బహుశా నేను ప్రయత్నాలు చేయటం అంత తేలికైన పని కాదేమో నేనేమీ సాధించలేనేమో అనిపిస్తుంది అంటున్న ఇందు ప్రియవైపు తృప్తిగా చూస్తూ ఒక రకంగా మీరు మాట నిజమే ఈ సినిమాలోకం చాలా విచిత్రమైనది ఎవరూ తెలియకుండా ఈ లోకంలో ప్రవేశించాలంటే చాలా కష్టమైన విషయం సాధించేదానికన్నా కోల్పోవటం వల్ల కోల్పోవలసినవే ఎక్కువ ఉంటాయి ఎనీహౌ మీకు ఆ భయం లేదు మీరు మా ఇంటికి వచ్చిన వేళా విశేషం నాకు ఫస్ట్ టైం ఒక పిక్చర్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అంతా కొత్త తీయాలని ఆ ప్రొడ్యూసర్ అభిప్రాయం కానీ అందులో కొంత మార్పుతో అతన్ని ఒప్పించాను అదేమిటంటే హీరోయిన్ మటుకు కొత్త అమ్మాయి హీరో ఇప్పటికి సూపర్ స్టార్స్లో ఎవరినైనా ఒక్కరిని ఎన్నుకోమన్నాను అలా ఎందుకన్నానో తెలుసా అంతా కొత్త వాళ్ళతో తీస్తే సినిమా సక్సెస్ అయినా పెద్దగా మీకు అవకాశాలు వస్తాయని చెప్పలేము అదే సూపర్ స్టార్స్లో ఎవరి పక్కనైనా మిమ్మల్ని హీరోయిన్గా బుక్ చేస్తే పిక్చర్ ప్లాన్ అయినా మీకు పిక్చర్స్ వచ్చే అవకాశం ఉంటుంది చాలా కరెక్ట్గా చెప్పారు పాత ఆర్టిస్టుల దగ్గర నటిస్తున్నప్పుడు మనకు తెలియని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం మనని మనం సరిదిద్దుకునే ఛాన్సు కలుగుతుంది అదే కొత్త వాళ్ళైతే వాళ్ళకు కష్టమే మనకు కష్టమే మీ పిక్చర్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారు నాకు తప్పకుండా అవకాశం ఉంటుందా ఆతృతగా అడుగుతున్న ఇందుప్రియ చేతిలో నుంచి టీ కప్పు అందుకుంటూ వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాము ఈలోపు స్క్రిప్ట్ వర్క్కు పూర్తి చేసుకోవాలి సూపర్ సూపర్ స్టార్ శ్రీహర్ష దగ్గర కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఎప్పుడు కావాలన్నా డేట్స్ ఇస్తానని ఆయన ఎప్పుడో మాటిచ్చారు ఆ అవకాశాన్ని ఇప్పుడు ఉపయోగించుకుందాం అనుకుంటున్నాను నారాయణరావు అంకుల్ మాట వాళ్ళకు వేదం కనుక పిక్చర్ రెండు నెలల్లో పూర్తి చేయవచ్చని నా నమ్మకం మీ డేట్స్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ లేదు కనుక రెండు నెలల వరకు మీ డేట్స్ అన్నీ నావే ఆ తర్వాత కూడా మీరు నన్ను కన్సల్ట్ చేయకుండా ఎవరికీ డేట్స్ ఇవ్వకూడదు మొట్టమొదటి ఛాన్స్ ఇస్తున్న వాడిని కనుక నాకు ఆ మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వక తప్పదు ఓ ష్యూర్ మీరు నారాయణరావు అంకులు నా శ్రేయోభిలాషులు మీరు ఎలా చెప్తే అలాగే వసతుకు చెప్పకుండా ఇన్నాడు నా జీవితంలో ఏది చెయ్యలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు చెప్పకుండా ఏ చిత్రాలు ఒప్పుకోను అంటున్న ఇందు ఒక క్షణం అలాగే చూస్తూ ఉండిపోయిన గౌతమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టీ మనకు మేము వెళ్ళొస్తామంటూ లేచి నుంచోగానే వసతు కూడా లేచింది వస్తానమ్మా ఇందు నువ్వు నిశ్చింతగా ఉండు మీ అంకుల అండదండలు నీకెప్పుడు ఉంటాయి నాకు వసుద ఒకటి నువ్వొకటి కాదు అంటున్న నారాయణరావు కాళ్లకు నమస్కరించింది ఇందు అన్నమాట ప్రకారం అదృష్టవశాత్తు గౌతమ్ డైరెక్టర్గా ఛాన్స్ రావడంతో అతను ఇందుని ప్రొడ్యూసర్కి చూపించటం శ్రీహర్షతో కూడా కన్సల్ట్ చేసి వాళ్ళు ఓకే అనడం ఒకేసారి జరిగిపోయాయి ఇందు ప్రియ ఆనందానికి అవధులు లేవు పిక్చర్కు సైన్ చేయగానే వాళ్ళిచ్చిన అడ్వాన్స్ డబ్బుతో రెండు వందల యాభై రూపాయల్లో ఒక చక్కటి పోర్షన్ చూసుకుని అందులోకి మారిపోయారు గౌతమ్ సలహా మేరకు వసుధను తోడు తీసుకుని ఇంట్లోకి కావలసిన కొత్తి ఫర్నిచర్ కూడా తీసుకుంది ఇందుప్రియ మురళి ఊరు వెళ్ళి తల్లిని తండ్రి పంపించాడు నారాయణరావు కూడా వేరే రూమ్ తీసుకుని ఉండటం ఎందుకని తనతో పాటే హిందూ బాగోగులు చూస్తూ ఉండమన్నారు మొట్టమొదటి రోజు షూటింగ్లో పాల్గొనడానికి వెళ్ళిన ఇందుతో పాటు తల్లి వసుధ కూడా వెళ్ళారు శ్రీహర్ష సూపర్ స్టార్గా ఎంతో పేరు తెచ్చుకున్న నటుడు అతని పక్కన నటించే అవకాశం కలగటం హిందూ సినీ జీవితానికి ఒక స్వర్ణ అవకాశంగా ప్రొడక్షన్ వాళ్ళందరూ అనుకుంటుంటే వింటున్న హిందూ మనసు అనంత ఆనంద తరంగాల్లో తేలిపోతోంది ఆ ప్రొడక్షన్ కంట్రోలర్ నారాయణరావు అంకుల్ కావటం కూడా తన అదృష్టమే మేకప్ చేయించుకుంటున్న ఇందు దగ్గరికి వచ్చిన అసోసియేట్ డైరెక్టర్ మధు ఆ పూట తీయబోయే సీన్ గురించి చెప్పి ఆమె చెప్పాల్సిన డైలాగ్స్ చెప్పటం మొదలు పెట్టాడు డైలాగ్ చెప్తూ అతను ప్రదర్శిస్తున్న హావభావాలు చూస్తుంటే ఇందుకి నవ్వొస్తోంది అతనికి కొద్దిగా నత్తి ఉండటంతో అక్షరాలు తమాషాగా ఒత్తి పలుకుతూ నానా అవస్థపడి సీన్ మొత్తం చదివి ఇందు చేతికి ఇచ్చి వెళ్ళాడు పేపర్ వైపు చూస్తూ తనలో తనే నవ్వుకుంటున్న ఇందు పెదాలకు లిప్స్టిక్ వేయబోయిన మేకప్ మ్యాన్ వేణును వారించి తనే లిప్స్టిక్ వేసుకుని అతనికి చూపించింది సరిగ్గా ఉండండి అసలు మీ లిప్స్ చాలా కరెక్ట్గా ఉన్నాయి లిప్స్ లిప్స్టిక్ వేయడానికి కష్టపడిన అవసరం లేదు ఎవరైనా వేసేయచ్చు అంటూ నవ్వుతున్న వేణు ఇందు ముఖం సీరియస్ కావడం చూసి సైలెంట్గా బ్రషెస్ కడగమని అసిస్టెంట్కి పురమాయించి రెడ్ రోజ్ బ్రష్ తీసుకుని ఫైనల్గా ఇందు బుక్కలపై రోజు పౌడర్ అద్దాడు మేకప్ పర్వం అంతటితో పూర్తి కావడంతో వేణుకి థ్యాంక్స్ చెప్పి కాస్ట్యూమ్స్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది బ్లౌజ్కి హుక్స్ కుడుతున్న కుర్రవాడిని బయటికి వెళ్ళమని చెప్పింది ఇందు వాడు మౌనంగా బ్లౌజ్ అక్కడ పెట్టి బయటికి వెళ్ళాడు ఇంకా అక్కడే నిలబడి ఇందు చీరా బ్లౌజు ఉన్న హ్యాంగర్ ఆమెకు చూపిస్తూ ఈ పూట ఈ డ్రెస్ వేసుకోవాలట బ్లౌజ్ సరిపోయిందో లేదో చూసుకోండి అంటూ తలుపుల దగ్గరకు వేస్తున్న చీఫ్ కాస్ట్యూమర్ వైపు వెర్రిగా చూసింది ఇందు ప్రియా ఫిట్టింగ్ సరిగ్గా కుదిరాయో లేదో చూడాలి కదా మేము మగవాళ్ళమని మీరు సిగ్గుపడాల్సిన పని లేదు ఇది రొటీన్ అయిపోయి మేము ఆడవాళ్ళలో ఆడవాళ్ళుగా కలిసిపోయాం పర్వాలేదు వేసుకోండి వెకిలిగా నవ్వుతున్న కాస్ట్యూమర్ని చూస్తుంటే ఇందు వాళ్ళంతా కారం రాసుకున్నట్టయింది మొత్తం మొట్టమొదటి రోజే వాళ్ళతో యుద్ధానికి దిగితే తను అణగ తొక్కేయడానికి ప్రయత్నించడానికి తనే శత్రువులను తయారు చేసుకున్నట్లవుతుంది సమయానికి అమ్మా వస్తా స్టూడియో అంతా చూసి వస్తామని వెళ్ళారు ఇది ఏమైనా ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి తన ఆవేశాన్ని కొంత తగ్గించుకొని సమయానుకూలంగా మాట్లాడుతూ అందరితో మంచిగా ఉండక తప్పదు అనుకున్న ఇందు చిన్నగా నవ్వుతూ చూడండి మీరు ఆడవాళ్ళలో ఆడవాళ్ళుగా కలిసిపోయి ఉండవచ్చు కానీ నేను డ్రెస్ చేసుకునేటప్పుడు ఆడవాళ్ళని కూడా దగ్గర ఉండనివ్వను అంటే ఆడవాళ్ళలో కూడా నేను కలవనన్నమాట అంది మృదువుగా నవ్వుతూ భలే జోక్ చేశారండి సరే నేను బయటకు వెళతాను మీరు డ్రెస్ చేసుకుని అయిపోగానే పిలవండి ఫిట్టింగ్లో ఏదైనా లోపం ఉంటే సరిచేస్తాను అంటూ పెద్దగా నవ్వుతూ బయటకు వెళ్ళి తలుపు దగ్గరగా లాగడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్న ఇందు బోల్ట్ బిగించి డ్రెస్ చేసుకుంది ఇందు డ్రెస్ చేసుకునే లోపల గౌతమ్ రెండుసార్లు రూమ్ దగ్గరికి వచ్చి వెళ్ళాడు ఆకాశం రఘు షిఫాన్ చీర మీద చిన్న జరీ పూలతో మధ్య మధ్య ముత్యాలు పేర్చి వేసిన జరీ వర్క్ ఎంతో బాగుంది దానికి తగ్గట్లు షేప్ నెక్తో అత్తినట్లు కుట్టిన నీలిరంగు బ్లౌజ్ హిందూ అందాన్ని మరింత ఇందు ప్రియ సెట్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ ఫోటోలకి యాంగిల్స్ సరిచేసుకుంటుండగానే శ్రీహర్ష తనకు నమస్కరిస్తున్న ఇందువైపు చూసి నవ్వుతూ పక్కన ఉన్న కుర్చీ చూపించాడు ఆ పక్కనే కూర్చుని ఉన్న గౌతమ్ లేచి కెమెరామ్యాన్ సుమన్ను పిలిచి ఇందును పరిచయం చేశాడు కొత్త హీరోయిన్ను ప్రెస్ వారికి పరిచయం చేయండి గౌతమ్ అనగానే ఒక రిపోర్టర్ ముందుకు వచ్చి సార్ కొత్త హీరోయిన్కు కొత్త పరిచయాలు మీ ద్వారా అయితే బాగుంటుంది కదా వెరైటీగా అన్నాడు ఆ హీరోని కాకాపడుతున్నాడన్న సంగతి అందరికీ తెలిసిన వెధవ నవ్వులు నవ్వుతూ అవును సార్ అలా చేయండి బాగుంటుంది అన్నారు గౌతమ్తో సహా మిగతా వారంతా మీకేమీ మీకేమీ మాట ఎందుకు కాదు మీకే ఓకే మీ మాట ఎందుకు కాదనాలి ఈమె ఇందుప్రియ గ్రాడ్యుయేట్ కాలేజీ రోజుల్లోనే స్టేజీపై ఉత్తమ నటిగా ప్రశంసలు అందుకుని కలామ తల్లికి సేవ చేయాలని ఉత్తమ అభిరుచితో మద్రాసు వచ్చారు ఈమె భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చూడగానే నాకు నమ్మకం కలిగింది అందుకు మీ అందరి సహకారం కూడా ఎంతో కావాలి ఈ చిత్ర ద్వారా ఈమెకు ఈమె ద్వారా ఈ చిత్రానికి గుర్తింపు రావాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చిన శ్రీహర్ష చనువుగా ఇందు చేయి పట్టుకుని ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు జర్నలిస్టులందరినీ పేరు పేరున పరిచయం చేశాడు అందరికీ నమస్కరించిన ఇందు ప్రియ అందాన్ని చూస్తూ అడగాలనుకున్న ప్రశ్నలు మర్చిపోయాడు జర్నలిస్టులు శ్రీహర్ష పెద్దగా హలో క్రాంతి ఆర్ యూ మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి నేను చూడనే లేదే ఏవైనా హిందీ పిక్చర్ షూటింగ్ ఉందా అని ఎదురు వెళ్ళి క్రాంతి ప్రియను రిసీవ్ చేసుకుని తన ప్రక్కన ఉన్న రెండో చేయి చూపించి ప్రక్కన ఉన్న ఇందుప్రియని పరిచయం చేశాడు ఇందుప్రియ ప్రియ షీఈ్ మిస్ కాంతిప్రియ గ్రేట్ జర్నలిస్ట్ ఫ్రమ్ నార్త్ ఇండియా బట్ షీ బిలాంగ్స్ టు సౌత్ ఇండియా అన్నాడు మధ్యలో వచ్చి ఆకర్షణ తన వైపు తిప్పుకున్న క్రాంతి ప్రియవైపు కుర్రుగా చూస్తూ ఇంక తమ ఉనికిని ఎవరో గమనించరని మళ్ళీ కలుస్తాను అంటూ గౌతమ్ వైపు చూశారు ఓకే వీ విల్ అరేంజ్ ఫర్ ఎ ప్రెస్ మీట్ అగైన్ ఆ రోజు వర్క్ దెబ్బ తినకూడదు కదా అంటూ జర్నలిస్టుల కోసం తెప్పించిన చిన్న గిఫ్ట్ ప్యాకులు ఇందు ద్వారా వారందరికీ అందించాడు అంతటితో ఆ కార్యక్రమం ముగిసింది క్రాంతి కొన్ని ప్రశ్నలు వేసింది ఇందును అన్నింటికి ఎంతో అనుభవశాలిలా సమాధానాలు ఇచ్చింది ఇందుప్రియను లోపల ఎంతో మెచ్చుకుంది క్రాంతి శ్రీహర్ష గారు మంచి స్నాప్ ఒకటి తీసుకుని ఇందుప్రియ ఫోటో ఈ ఇంటర్వ్యూ పంపిస్తాను ఆ తర్వాత నార్త్ ఇండియా నిర్మాతలు ఇందుప్రియ కోసం ఎలా ఎగపడతారో చూడండి అంది చూడు తల్లి ముందు ఇందు తెలుగులో నిలదొక్కుకొనివ్వు ఆ తర్వాత హిందీ ఇతర భాషలు అన్నాడు శ్రీహర్ష అదేలాగండి ముందు ఇతర భాషల్లో గుర్తింపు పొందిన తర్వాతే మాతృభాషలో గుర్తింపు గౌరవం లభిస్తాయి జర్నీ జర్మన్ భూమశ్చ స్వర్గాద పి అని ఎంతగా అనుకున్నా పొరుగువాడు మన గొప్పతనాన్ని గుర్తించిన తర్వాత గాని మనవాళ్ళు గుర్తించరు అంది క్రాంతి నవ్వుతూ పోనీ నా విషయంలో ముందు మాతృభాషలోనే గుర్తింపు పొందనివ్వండి ప్లీజ్ అంది ఇందుప్రియ అరే నేను వద్దంటం లేదండి అది సాధారణంగా ఈ ఫీల్డ్లో జరగటం లేదన్న ఉదాహరణ చెప్పానంతే ఐ విషూ ఆల్ ద బెస్ట్ అంటూ చనువుగా ఇందు చేయందుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తానండి మళ్ళీ కలుస్తాను అంటూ వెళ్ళిపోయింది క్రాంతిప్రియ షార్ట్ రెడీ సార్ అంటూ వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్ ఆ రోజు సీన్స్ అన్ని అనుకున్న దానికంటే చాలా గొప్పగా వచ్చాయని గౌతమ్ శ్రీహర్షతో లంచ్ టైంలో అన్నప్పుడు రాకేం చేస్తాయి గౌతమ్ ఎంతైనా కొత్త అమ్మాయి కనుక చెప్పినట్లు వింటుంది రొటీన్ చేసే పాత హీరోయిన్స్తో నటించేటప్పుడు ప్రతిదీ మెకానికల్గా అనిపిస్తుంది అదే క్రొత్త హీరోయిన్ అయితే ప్రతిదీ కొత్తగా అద్భుతంగా అనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే అది ఒక అనుపూర్వమైన అనుభూతి అంటున్న శ్రీహర్ష వైపు కొంటెగా చూస్తూ అవును సార్ అందమైన అపూర్వమైన అనుభవాలన్నీ మీకే సొంతమవుతూ ఉంటాయి అదృష్టవంతులు అన్నాడు అదే మాట ఇంకెవరైనా అయితే అనగలిగరే అనగలిగేవారు కాదేమో కానీ శ్రీహర్ష దగ్గర ఎన్నో సంవత్సరాలుగా చనువున్న గౌతమ్ ఆ మాట అనటానికి వెనకాడలేదు పెద్దగా నవ్వి గౌతమ్ వైపు చూస్తూ లేచి సెట్లోకి వెళ్ళాడు శ్రీహర్ష గౌతమ్ డైరెక్ట్ చేస్తున్న పిక్చర్ పూర్తి కాకముందే ప్రియ శ్రీహర్ష ప్రక్కన మరో రెండు చిత్రాలకి బుక్ అయింది శ్రీహర్షతో మాట్లాడుతుంటే ఇందు గంటలు నిమిషాలుగా గడిచిపోయేవి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సెట్లో అందరితో ఎంతో స్నేహంగా అభిమానంగా మసిలే శ్రీహర్షలో ఒక ఉత్తమ నటుడినే కాక ఒక మంచి మిత్రుడిని కూడా చూడగలిగింది అయితే ఒక ఇబ్బంది లేకపోలేదు లవ్ సీన్స్లో నటిస్తున్నప్పుడు శ్రీహర్ష అవసరానికి మించి క్లోజ్గా వస్తున్నాడేమో అనిపించినా గట్టిగా అభ్యంతరం చెప్పడం ఎలాగో అర్థం కాలేదు నిజానికి మిగతా సమయాల్లో అతని ప్రవర్తన ఎంతో సంస్కారవంతుల్లా కనిపించే అతని నడవడిక చిత్రసీమలో నిలదొక్కుకోవాలంటే ఎలా ఉండాలో అతనిచ్చే సలహాలు అవన్నీ చూస్తూ అతని ఏమీ అనలేకపోయేది ఇందుప్రియ ఇందుప్రియ నటించిన చిత్రం రిలీజ్ అయింది ఇందూప్రియ అదృష్టవంతరాలని మరోసారి నిరూపించుకుంది ఆఫీస్ భర్తలు కొట్టే కలెక్షన్లతో పాటు నూతన తార ఇందుప్రియలో చక్కని టాలెంట్ ఉందని మొట్టమొదటి చిత్రంలోనే గుర్తించింది చిత్ర పరిశ్రమ వరుసగా అవకాశాలు వచ్చాయి నారాయణరావు సలహా మేరకు ఒక సెపరేట్ బిల్డింగ్లోకి షిఫ్ట్ అయింది ఇందు శ్రీహర్ష నటిస్తున్న మరో చిత్రం షూటింగ్ కోసం ఊటీ వెళ్లాల్సి వచ్చింది వేరే రెండు మూడు పిక్చర్స్ భారీ ఎత్తున అక్కడే జరుపుకుంటూ ఉండటం వల్ల అందరికీ వసతి పెద్ద ప్రాబ్లంగా తయారైంది శ్రీహర్షకు తనకు తెలిసిన వారి గెస్ట్ హౌస్ ఎలాగో సాధించగలిగాడు మిగతా వారంతా చిన్న హోటళ్లలో దొరికిన రూముల్లో ఎలాగో సర్దుకున్నారు షూటింగ్ విరామ సమయాల్లో హోటల్ చాలా హోప్లెస్గా ఉంది అంటున్న ఇందు ప్రియతో మీరు అక్కడెందుకు ఉండాలి నేనున్నది చాలా పెద్దగా గెస్ట్ హౌస్ వై డోంట్ యుఫ్ట్ దేర్ అని ఇందు సమాధానానికి ఎదురు చూడకుండా ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి ఇందుప్రియ సామాను గెస్ట్ హౌస్కి మార్పించమని చెప్పాడు ఇందు అతనితో ఎందుకన్నానని లోపలే బాధపడింది హీరో గారి ఆజ్ఞ మేరకు ఇందు సామాను షిఫ్ట్ చేశాడు ప్రొడక్షన్ మేనేజర్ నారాయణరావు షూటింగ్ పూర్తి చేసుకుని రూమ్కి చేరిన ఇందు హాయిగా చల్లటి నీళ్లతో స్నానం చేసింది వణుకు పుట్టినా ఆ చన్నీల స్నానం ఇందు ప్రియకి ఎంతో ఇష్టం ఒక్క చెంబు నీళ్లు మీద పడేంతవరకే భయం ఆ తర్వాత ఎంతసేపైనా ఎన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు అది చన్నీళ్లలో ఉన్న సుఖం చలికి తట్టుకోలేదని అమ్మని ఉద్దంది వెంట వచ్చిన అసిస్టెంట్ చిన్న కుర్రవాడు వాడు టచప్ టైంలో తప్ప ఇతర సమయాలలో ప్రొడక్షన్ బాయ్స్తో మాట్లాడుతూ వాళ్ళతోనే ఉంటాడు ఆడపిల్ల ఎవరైనా దొరికితే తనతో పాటు రూమ్లో ఉంచేసుకోవచ్చు అని ఆలోచిస్తూ స్నానం పూర్తి చేసిన ఇందు తెల్లటి చిన్న చిన్న పువ్వుల డిజైన్ ఉన్న కోటా చీర కట్టుకుని జడవేసుకుని అది సాధారణమైన అలంకరణతో ఆకుపచ్చ షాల్ భుజాల చుట్టూ కప్పుకొని గెస్ట్ హౌస్ ముందున్న తోటలోకి వచ్చింది చేతిలో చిన్న ట్రాన్సిస్టర్తో అక్కడ నుంచి లోయలోకి ఉన్నట్లున్న ఇళ్ళు చెట్లు వింత సోయగంతో కనిపిస్తున్నాయి సంధ్యా సమయంలో ఆ వాతావరణం మనసును ఆహ్లాదపరుస్తూ మహమ్మద్ రఫీ గొంతులో నుంచి ట్రాన్సిస్టర్లో ధ్వనిస్తున్న ఆ రాగం ఆ ప్రాంతాన్ని మరింత అందంగా అర్థవంతంగా చూపిస్తుంటే ప్రకృతి సౌందర్యాన్ని తనివి చూస్తూ రఫీ పాటలోని భావంలో లీనమైన హిందూ ఆలోచనలు అకస్మాత్తుగా కృష్ణవైపు సాగాయి మొదటి చిత్రంలో బుక్ అయిందని వసుద వస్తే కంగ్రాచులేషన్స్ ప్రియా అంటూ టెలిగ్రామ్ ఇచ్చాడు కృష్ణ విజయ గర్వంతో నవ్వుతో నవ్వుకుంది ఇందు తను వచ్చినప్పుడు కృష్ణ చెప్పిన వాటిలో ఏదీ జరగలేదు అతను ఊరికే తనను భయపెట్టాలని చూశాడు తనలోని కళాపి పాసను గుర్తించలేదు అనుకుంది ఆ తర్వాత కూడా పిక్చర్ రిలీజ్ అయ్యి విజయవంతంగా నడుస్తుండగా కృష్ణ దగ్గర నుంచి సుదీర్ఘమైన లెటర్ వచ్చింది చిత్రంలో తనకు నచ్చిన సన్నివేశాలను గురించి అప్రస్తుతమని చిన్న దృశ్యాలను గురించి వివరంగా చక్కటి సమీక్ష రాశాడు అతని సమీక్ష చాలా కరెక్ట్ అని వసుధ అంటే నువ్వెప్పుడు కృష్ణ పక్షపాతి వేరే తెలియకపోతేగా నువ్వు అతన్నే సమర్థిస్తావని నాకు తెలుసు అని పంతానికి వసతితో వాదించినా కృష్ణరాయను రాసిన పాయింట్స్ తనకు ఎంతో నచ్చాయి కృష్ణ ఆ పేరు తలుచుకుంటేనే మనసు ఏదో తెలియని పరవశంలో పల్లవిస్తుంది అతని జ్ఞాపకమే అతని తలపే ఇంత మధురంగా ఉంటే అతనితోటి జీవితం మరింత మధురమో చా ఏమిటిది తనకి వేళ ఏవయింది పొద్దున్న సెట్లో కూడా శ్రీహర్ష తనని కౌగిల్లోకి తీసుకున్నప్పుడు మనసు అసంతృప్తిగా మూలిగింది తన జీవితాశయం ఏమిటి అది మరిచి తను ఇలా కృష్ణమైకల్లో పడిపోతుందేమిటి అలా ఆలోచనల్లో పడి తన చుట్టూ చీకట్లు ముసురుకుంటు గమనించలేదు ఇందుప్రియ తన మెడ మీద వెచ్చటి ఆవిరి తగిలేసరికి ఉలిక్కిపడి తిరిగి చూసింది తనకు అతి సమీపంగా నిలబడి దాదాపు తనని ఆనుకుని ఉన్నట్లున్న శ్రీహర్షను చూసి ఓ అడుగు వెనక్కేసింది అటు ప్రక్కన గొయ్యేలా ఉంది ఆ పడిపోతావు ఇందు ప్రియా అంటూ చేయి ముందుకు చాపి ఇందు నడు మీద చెయ్యి వేసి ముందుకు లాగాడు శ్రీహర్ష ఆ ఊపుకి ఇందు శ్రీహర్ష కుండెలకు అతి దగ్గరగా వచ్చిపడింది నెమ్మదిగా అతని చెయ్యి విడిపించుకుంది ఈ చీకటిలో ఈ తెల్లటి చీరలో నువ్వెలా కనిపిస్తున్నావో తెలుసా తివి నుండి భూవికి దిగి వచ్చిన దేవకాంతలా ఉన్నావు ఇందు ఇది రేపు మన పిక్చర్లో మీరు చేయబోయే డైలాగా ఎంత ఆపుకుందామనుకున్నా హిందూ మాటల్లో వ్యంగ్యం ధ్వనించింది అయినా తేలిగ్గా నవ్వేస్తూ నాటీ గర్ల్ ఎప్పుడు సినిమా డైలాగ్స్ ఏనా జీవితాన్ని అనుభవించడం నేర్చుకోవాలి డియర్ అంటూ ముందుకి వంగపోతున్న శ్రీహర్షను తప్పించుకుని గబగబా తన గదికి వెళ్ళి తలుపులు మూసుకుంది ఇందు ఏమైంది తన కృష్ణ మాటల్లో నిజం లేదని తనను ఊరికే భయపెట్టాడని అనుకున్న మరుక్షణం తనకు అయిన అనుభవం తలుచుకుంటే ఇందుకు అంత చలిలోనూ ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఎంతో సంస్కారవంతుడు స్నేహితుడిలా కనిపించే శ్రీహర్ష ఇలా ప్రవర్తిస్తే ముందు ముందు ఎలాంటి వ్యక్తులను ఎదుర్కోవలసి వస్తుంది భారంగా నిట్టూరుస్తూ వెళ్ళి పెడ్ మీద పడిపోయింది రాత్రి భోజనం తీసుకువచ్చిన అసిస్టెంట్ కుర్రవాడిని ముందు గదిలో పడుకోమని బెడ్రూంలో రగ్గు కప్పుకుని పడుకున్నదన్న మాటే కానీ నిశ్చింతగా నిద్ర పట్టలేదు మాటి శ్రీహర్ష ప్రవర్తన జ్ఞాపకం వచ్చి సిగ్గుతో మనసు చితికిపోయింది తెల్లవారి షూటింగ్ స్పాట్లో కలుసుకున్నప్పుడు శ్రీహర్షతో ఎంత మామూలుగా ఉండాలని ప్రయత్నించినా అతను ఆమె పట్ల ఏదో అపరాధం జరిగినట్లుగా ఆమె తనను అవమానించినట్లుగా ఆమెను తప్పుకుని తిరుగుతూ ఎక్కువసేపు సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఉషతో జోక్స్ వేస్తూ గడిపాడు మధ్యాహ్నం వరకు అతను అంతగా తప్పించుకుని తిరుగుతుంటే తను మటుకు అతన్ని పలకరించాల్సిన పనే ఉంది అనుకుని ఇందు మౌనంగా ఉండిపోయింది వారిద్దరి ప్రవర్తనను గమనిస్తున్న గౌతమ్కు అనుమానం వచ్చింది గెస్ట్ హౌస్లో ఏదో జరిగి ఉంటుంది లంచ్ టైంలో ఇద్దరు కలిసి విషయం తెలుసుకోవాలనుకున్నాడు శ్రీహర్ష ఉషా వాళ్ళతో పాటు వాళ్ళ రూమ్కి వెళ్ళాడు లంచ్ తీసుకోవడానికి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న ఇందు దగ్గరగా వచ్చిన గౌతమ్ ఇందు ప్రియ రండి ఫోన్ చేద్దామన్నాడు నాకు ఆకలిగా లేదండి మీరు ఫోన్ చేయండి అంది డోంట్ బి సిల్లీ ఐసే తినకపోతే పనేలా చేస్తాం కమాన్ అంటూ చనువుగా చేయి పట్టుకుని కుర్చీలో నుంచి లేపాడు అతని మాట తీసివేయలేక అతన్ని అనుసరించింది ఇందు తన రూమ్ వైపు తీసుకెళ్తూ బాయ్ని భోజనం అరేంజ్ చేయమని చెప్పాడు గౌతమ్ భోజనం చేస్తున్న ఇందు మనసులో ఏదో బాధపడుతుందని గ్రహించాడు గౌతమ్ ప్లేట్లో వేళతో గీతలు గీస్తూ అన్యమనస్కంగా ఉన్న ఇందు ప్రియ వైపు తలెత్తి చూశాడు గౌతమ్ ఇందు ప్రియ ఏమిటి అదోలా ఉన్నారు నా దగ్గర కూడా అసహ్యమా ఏం జరిగింది గౌతమ్ ఎంతో చనువుగా అడుగుతుంటే వెంటనే ఏం జవాబు చెప్పాలో తోచలేదు జరిగిన విషయం కూడా తను అంతగా ఆలోచించి మనసు పాడు చేసుకోవాల్సినంత పెద్ద విషయం కాదు ఏదో ఒక బలహీన క్షణంలో ప్రతి మగవాడు అలా ప్రవర్తించడం సహజమే అది ఈ సినీ రంగంలో సర్వసాధారణమైన విషయంగా వారికి అనిపించడంలో కూడా ఆశ్చర్యం లేదు దానికి తనెందుకు ప్రాముఖ్యత ఇచ్చి బాధపడాలి చూసే వాళ్ళందరికీ కొంపలు అంటుకుపోయినట్లు తనెందుకు విచారంగా కనిపించాలి మనసులో ఆ ఆలోచన రాగానే సన్నటి నవ్వు పెదారి మీద పులుముకుని అదేం లేదండి ఎందుకో ప్రొద్దుటి నుంచి అమ్మ జ్ఞాపకం వస్తోంది పదే పదే అందుకే మనసు బాగుండలేదు అంది తలదించుకుని రెండు రోజులకే అమ్మ కోసం పెంగపడ్డారన్నమాట మరో రెండు రోజుల్లో షూటింగ్ అయిపోతుంది మనం మద్రాస్ వెళ్ళిపోతాం చిన్న పిల్లల అమ్మ కోసం దిగులు పడుతున్నారని తెలిస్తే మన వాళ్ళంతా ఎగతాళి చేస్తారు ముఖ్యంగా ఈ సినీ రంగంలో తన మనసులో ఎలాంటి బాధలున్నా పైకి నవ్వుతూ కనిపించాలి లేని హుషారు తెచ్చుకుని నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అది మొట్టమొదటి క్వాలిఫికేషన్గా గుర్తించబడుతుంది ఈ రంగంలో మనలో ఎంత టాలెంట్ ఉన్నా అందచందాలు ఉన్నా అందరికీ దూరంగా నన్నంటుకోకు నామాల కాకి అన్నట్లు మనం ఉంటే పరిశ్రమ మనల్ని దూరంగా ఉంచేసే ప్రమాదం ఉంది అందుకని అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ అందీ అందకుండా తప్పించుకుని అగ్రదారుగా నిలబడగలిగితే అప్పుడు ఇంకా ఎలా ప్రవర్తించినా చెల్లుతుంది అంతవరకు అందరితో సమానమే పూసుకుని తిరగక తప్పదు అంటూ చెయ్యాల్సిన గీతోపదేశం చేసి చెయ్యి కడుక్కుని మళ్ళీ తన సీట్లో కూర్చున్నాడు గౌతమ్ మౌనంగా తను లేచి చెయ్యి కడిగేసుకుంది ఇందు అరే అదేమిటి ఫోన్ చేయకుండానండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడి నొప్పించానా అదేమీ లేదు నాకు ఇప్పుడు ఆకలిగా లేదు ఇక నుంచి మీరు చెప్పినట్లు చేయడానికి ప్రయత్నిస్తాను నిజానికి నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను ఎంతో ఆత్మీయంగా నాకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తున్నారు ఇట్ ఈస్ మై డ్యూటీ మిమ్మల్ని ప్రముఖ తారామణిగా ఆంధ్రప్రదేశ్ అంతా గుర్తించాలని ఆ ప్రముఖ తారను పరిచయం చేసిన వ్యక్తిగా ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోవాలన్నదే నా ఆశ చూశారా ఇందులో నా స్వార్థం కూడా ఉంది కనుక మీరు నాకు రుణపడ్డట్టు భావించాల్సిన పనిలేదు అంతగా మీరు అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో రూపేణా ఆ రుణం మీరు తీర్చుకునే అవకాశం నేను కల్పిస్తాను ఓకే టచ్ అప్ చేసుకుని రెడీగా ఉండండి షాట్ రెడీ అవ్వగానే పిలుస్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు గౌతమ్ అలసటగా కళ్ళు మూసుకుని సోఫాలో తలక్కి వెనక్కి వాల్చి పడుకున్న ఇందుప్రియకు గౌతమ్ మాటలే మనసులో మెదులుతున్నాయి జ్యూటీలో షూటింగ్ ఊటీలో షూటింగ్ ముగించుకుని యూనిట్తో పాటు మద్రాసు తిరిగి వచ్చింది ఇందుప్రియ శ్రీహర్ష తర్వాత షూటింగ్ జరిగిన నాలుగు రోజులు అంటీ ముట్టినట్టుగా ప్రవర్తించిన యాక్షన్ విషయంలో ఏమాత్రం లోపం రానివ్వకుండా జూయట్ సాంగ్ అద్భుతంగా వచ్చేలా సహకరించాడు మద్రాసు వచ్చిన రెండో రోజు షూటింగ్కు వాహిని స్టూడియోకి వెళ్ళిన ఇందూప్రియను వెతుక్కుంటూ వచ్చింది జర్నలిస్ట్ క్రాంతి హలో క్రాంతి బాగున్నారా అంటూ తానే ఎదురు వెళ్ళి పలకరించింది ఇందు తన మొదటి పరిచయాన్ని పురస్కరించుకుని ఫైన్ థ్యాంక్ యూ మీరెలా ఉన్నారు బాగా బిజీ అయిపోయినట్టున్నారు పెద్ద బిజీ ఏమీ కాదు ప్రస్తుతం ఓ నాలుగు పిక్చర్స్లో నటిస్తున్నాను అంది హిందూ నవ్వుతూ ఇదిగోండి మీ ఇంటర్వ్యూ మా మ్యాగజైన్లో పబ్లిష్ అయింది అంటూ బ్యాగ్లో నుంచి మ్యాగజైన్ తీసి ఇచ్చింది క్రాంతి తనని ప్రశ్నలు తెలుగులో అడిగిన అందమైన అద్భుతమైన పదజాలంతో క్రాంతి చక్కటి ఇంగ్లీష్లో రాసిన ఆ ఇంటర్వ్యూ చదివి ఇందు ఎంతో సంతోషపడింది థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చెప్పిన దానికంటే బాగా రాశారు మీరు ఇదంతా నా గొప్పతనమే అనుకుంటారు కాబోలు పాఠకులు అంటూ నవ్వుతున్న ఇందు వైపు అడ్మైరింగ్గా చూస్తూ పాఠకులు అనుకుంటారని కాబోలని మీరు నవ్వుతున్నారు ఇక్కడ కొందరు అసలు వారు ఏ సమాధానాలు చెప్పకుండానే అన్నీ మేమే రాసుకుపోయినా అదంతా తమ గొప్పతనమే అన్నట్లు ప్రవర్తిస్తారు తెలుసా అఫ్ కోర్స్ కొందరు చక్కగా ఇంటర్వ్యూకు అవసరమైన విషయాలు ఎంతో విపులంగా చెప్పేవారు కూడా ఉన్నారనుకోండి పైదిపై మీ ఇంటర్వ్యూ మీ ఫోటోని చూసి ప్రస్తుతం సౌత్ ఇండియాలో హిందీ పిక్చర్ తీయాలనుకుంటున్న హిందీ చిత్ర నిర్మాత కమ్ హీరో రాజీవ్ ప్రొడక్షన్ వారు తీయబోయే హిందీ చిత్రంలో మిమ్మల్ని హిందీ తెరకు పరిచయం చేయాలనే ఆసక్తి కనిపించారు ఈవినింగ్ మీకు షూటింగ్ లేకపోతే ఆయన వచ్చి మిమ్మల్ని ఇంటి దగ్గర కలుస్తానన్నారు అడిగింది క్రాంతి ఆ విషయాలన్నీ నారాయణరావు అంకులు చూస్తున్నారు ఆయన్ని కాంటాక్ట్ చేయమని చెప్పండి అంది ఇందు వినయంగా నూనూ అలా చెప్తే ఆయన ఫీల్ అవుతారేమో నేను గౌతమ్ గారితో మాట్లాడతాను అంటూ లేచింది క్రాంతి క్రాంతి వివరాలు చెప్ క్రాంతి వివరాలు చెప్పగానే గౌతమ్తో పాటు శ్రీహర్ష కూడా అభినందనలు అందజేశారు ఇందుకి ఆ రోజు సాయంత్రం ఇందు ఇంటి దగ్గరే సమావేశానికి ఏర్పాటు చేశాడు గౌతమ్ రాజీవ్ కుమార్తో మాట్లాడి అన్ని విషయాలు నారాయణరావే మాట్లాడాడు సౌత్ ఇండియన్ హీరోతో హీరోనే పెడితే వెరైటీగా ఉంటుంది కదా అని సజెస్ట్ చేశాడు గౌతమ్ ఆ మాట విట్టిన రాజీవ్ కొద్దిగా కోపం వచ్చినా తమాయించుకుని నవ్వుతూ నా పిక్చర్లో మరొక హీరోని ఎలా పెడతాను మరో హీరో పాత్ర ఉంటే తప్ప ఆ అవకాశం లేదు ఇందులో హీరోయిన్ జూయల్ రోల్ అయినా ఒక హీరోయిన్ పిక్చర్ మధ్యలోనే చనిపోవటం వల్ల రెండో హీరోయిన్ అవసరం లేదని క్లుప్తంగా కథ వివరించి కాల్షీట్లు రెమ్యూనరేషన్ అన్నీ సెటిల్ చేసుకుని పెద్ద మొత్తం అడ్వాన్స్ కూడా ఇచ్చి వెళ్ళాడు రాజీవ్ కుమార్ ఒక విధంగా చిత్రసీమలో స్థిరపడింది మంచి హీరోయిన్గా అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న చేదు అనుభవాలు తప్ప చెప్పుకో తగ్గంతుగా సంఘటనలు లేవి మళ్లీ ఇందుప్రియ జీవితంలో ఎదురవ్వలేదనే చెప్పొచ్చు కాలం ఎప్పుడూ ఒకే విధంగా సాగితే ఇక దాని ప్రత్యేకత ఏముంది ఆ రోజు కాశ్మీర్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్లాలని ప్రయాణమవుతోంది ఇందుప్రియ మురళి అంత క్రితం ఒకసారి చెల్లెలతో వెళ్ళి ఉండటం వలన మళ్లీ వెళ్ళడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఆ చలికి తట్టుకోలేనని తండ్రి నిరాకరించాడు తండ్రికి ఇబ్బంది అవుతుందని తల్లి రానంది అసిస్టెంట్గా పనిచేస్తున్న అమ్మాయినే తోడుగా తీసుకుని వెళదామని నిర్ణయించుకుంది ఇందుప్రియ గౌతమ్ ఎలాగో వస్తు రమ్మన్నాడు కనుక ఇంకా భయం ఎంత కనుకుని తల్లికి సతి చెప్పింది ఇందుప్రియతో పాటు నటిస్తున్న శ్రీహర్ష మరో ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు యూనిట్ సభ్యులు కాశ్మీర్ ప్రయాణమయ్యారు గౌతమ్ శ్రీ శ్రీహర్ష మరో ఇద్దరు ఆర్టిస్టులు ప్రొడ్యూసర్ ఫ్లైట్లో బయలుదేరారు ప్రొడ్యూసర్ ఫ్లైట్లో బయలుదేరారు మిగతా యూనిట్ అంతా ట్రైన్లో ముందే బయలుదేరి వెళ్లారు వాళ్ళతో పాటు అసిస్టెంట్ జయన్ కూడా పంపించింది ఇందుప్రియ కాశ్మీర్లో ఆ సమయంలో విపరీతంగా మంచు కురుస్తోంది చలికి తట్టుకోవడం చాలా అసత్యంగా అనిపిస్తోంది ఎన్ని ఓవర్ కోట్లు వేసుకున్నా వెన్నులో నుంచి చలి తన్నుకొస్తూ పళ్ళు టకటకలాడిస్తోంది చేతులు కూడా గ్లౌజ్ వేసుకుని కావలసిన ప్రొటెక్షన్ తీసుకుని వస్తున్నారు ఇందు శ్రీహర్షుల జూయిట్ సాంగ్ చిత్రీహరణ జరుగుతోంది ఆ రోజు ఊటీలో ఆ సంఘటన తర్వాత మళ్ళీ శ్రీహర్షి ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు అయితే ప్రేమ సన్నివేశాలలో అతని నట నటన ఎక్స్ట్రీమ్గా ఉన్న గచ్చంత్ర లేక ఎలాగో నటనే కదా అని సమర్థించుకునేది ఇందు అంతరాంతరాలలో కృష్ణ మాటలు ప్రతిధ్వనిస్తున్న తనని తాను మభ్యపెట్టుకుంటూ గడుపుతోంది ఇందుప్రియ ఆ రోజు మంచు కొరవడం మరీ ఎక్కువ కావడంతో షూటింగ్ పేకప్ చేసుకుని యూనిట్ మొత్తం హోటల్కి చేరుకున్నారు అసిస్టెంట్ జేఆర్ రగ్గు ఒంటి నిండా కప్పుకుని ఒక మూల ముడుచుకుని పడుకుంది దానికి ఆ వాతావరణంలో రెండు రోజులుంటే తను కూడా మంచు ముక్కలా అయిపోతానేమోనని భయం పట్టుకుంది ఇందు పిలిచినా పలక్కుండా మూడంకె వేసి పడుకుంది తనలో తనే నవ్వుకుని కిటికీ దగ్గరగా చేరు జరుపుకుని కూర్చుని కాశ్మీర్లో లోయల అందాన్ని చూస్తూ పచ్చటి చెట్లు తెల్లటి మేలు ముసుగు వేసుకున్న నవకన్యలా కనిపిస్తుంటే ఆ అందాల ప్రకృతి సోయగాన్ని అవలోకిస్తున్న ఇందు ప్రియకు ఆ చల్లని ప్రశాంత వాతావరణంలో కృష్ణ గుర్తుకు వచ్చాడు అతని మాటలు విని ఉంటే ఈ పాటికి అతని అర్థాంగిక తన జీవితానికి ఒక సార్థకత చేకూర్చుకుని అతని అనురాగ వాహినిలో తేలిపోతూ ఉండేది కానీ ఇప్పటి ఈ కీర్తి ఈ గుర్తింపు సమాజంలో తనకు ఉండేదా అని సవాల్ చేస్తోంది మనసు మరోపక్క ఈ కీర్తి ఈ గుర్తింపు ఈ అభిమానాలు శాశ్వతం అనుకుంటున్నారా ఇవన్నీ తాత్కాలికమే నీకు చిత్రసీమలో మార్కెట్ తగ్గిపోయిన రోజున నీ ముఖం చూసేవాళ్ళు కూడా ఉండరు ఇవన్నీ కృత్రిమమైన అభిమానాలు ఆపీయతలే ఇక్కడ ఏ ఒక్కరు నవ్వు స్వచ్ఛంగా ఉండదు ఎదురుగా ఎంతో గొప్పగా నిన్ను మహారాణిలా గౌరవించే ప్రొడ్యూసర్ అవతలికి వెళ్ళి నిన్ను గురించి ఎంత హీనంగా మాట్లాడతాడో నీకు తెలియదు నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకునే మీకు రూపాయికి రెండు పక్కలా ఉండే బొమ్మ పొరుసుల్లా ఇక్కడ వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారని పైకి కనిపించేది ఒక రకం లోపల ఉండేది ఒక రకం అని నీకు తెలియదు ఇందు ప్రియా ముందు ముందు అనుభవం మీద నీకే తెలుస్తుంది నేను ఈ చిత్ర పరిశ్రమలో ఎన్ని అవస్థలు పడి ఈనాడు ఈ స్థితిలోకి చేరుకున్నాను నీకు తెలియదు నా జీవితమే ఫణంగా వడ్డి నెంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నాను కానీ ఒక్కసారిగా నన్ను అందరూ మర్చిపోయారు ఆకాశంలో విహరిస్తున్న నన్ను ఒక్కసారిగా భూమి మీదకి విసిరికొట్టారు మళ్ళీ కొత్త అమ్మాయి వస్తుంది అప్పుడు నిన్ను అలాగే మర్చిపోతారు అలా మర్చిపోతే నువ్వు ఆశ్చర్యపడనక్కర్లేదు మర్చిపోకపోతేనే ఆశ్చర్యపోవాలి అంటూ తనని బర్త్డే పార్టీకి పిలిచి తన మనసులోని బాధను వెళ్లగక్కున్న ప్రియాదేవి మాటలు ఆ రోజు తేలిగ్గా కొట్టి పారేసినా ఆమె మాటల్లో నిజం లేకపోలేదని ఇప్పుడు అనిపిస్తోంది ఆ తర్వాతే ఫైనాన్సర్గా మారి చిత్రరంగం మీద పగతి ఇచ్చుకుంటుందట పగతి ఇచ్చుకుంటుందట ప్రియాదేవి కృష్ణకు పెళ్ళాడి కృష్ణను పెళ్ళాడి ఉంటే అతనితో తన జీవితం ఎంతో ఆనందమయంగా సాగిపోయి ఉండేది అందులో ఎలాంటి సందేహమూ లేదు నటిగా ఏదో సాధిద్దామని చిత్రసీమలో అడుగు పెట్టాను ఎంతో కొంత సాధించాను కానీ ఈ జీవితం తృప్తిగా లేదు అంతటా కృత్రిమత్వం అడుగడుగున ఏదో వెలితి ఏదో పోగొట్టుకున్న ఆవేదన అనుకోకుండా కుటుంబ బాధ్యతలన్నీ నెత్తిన పడ్డాయి తనను నమ్ముకుని తన అండగా ఉండాలని వచ్చిన తల్లిదండ్రి అన్నా చెల్లి ఇప్పుడు తనకు విడదీరా అని బంధాలైపోయారు నాన్న ఉద్యోగం మానేశారు ఎలాగో రిటైర్ అయ్యే టైమే కదా అని నీ మంచి చెడ్డ ఎవరు చూస్తారు అంటూ అన్నయ్య కూడా మద్రాసు వచ్చేశాడు చేతి నిండా కావలసినంత ఉంటే స్నేహితులు వ్యసనాలు వెతుక్కుంటూ వస్తాయన్నమాట అన్నయ్య విషయంలో అక్షరణ నిజమైంది ఇప్పుడు వాళ్ళ బాధ్యత తను తప్పించుకోలేనిది వసుద ఇప్పటికి కూడా మించిపోయింది లేదు నువ్వు కోరుకున్న కీర్తి ప్రతిష్టలో నటిగా ఒక మంచి గుర్తింపు సాధించావు ఇప్పుడు ఇంక కృష్ణుని పెళ్లి చేసుకోవటానికి ఏమిటి అభ్యంతరం అన్ అంటోంది నిజమే తనకు అభ్యంతరం లేదు కానీ కృష్ణకు కృష్ణకు అభ్యంతరం ఉండ ఉండవచ్చుగా ఉత్తరాలు మాత్రం ఎంతో స్నేహంగా ఇప్పటికీ రాస్తున్నాడు కానీ మళ్ళీ ఎప్పుడు పెళ్లి ప్రసక్తి తీసుకురాలేదు సినీ జీవితాల గురించి కృష్ణ అభిప్రాయాలు తనకు తెలుసు తెలిసి అతను పెళ్లి చేసుకుంటాడని వెనకటి ప్రేమాభిమానాలు అతనిలో మిగిలి ఉంటాయని తను అనుకుంటే బహుశా అది అత్యాసే అవుతుందేమో ఆలోచనలో మునిగిపోయిన ఇందు చుట్టూ చీకట్ల ముసు చీకట్లు ముసురుకోవడానికి గమనించలేదు భరించలేని చలి మూలగా ఉన్న చలి కాచుకుని ఫైర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి అందులో మరో రెండు మరో రెండు కట్టెలు వేసి దగ్గరగా చేరు జరుపుకుంటూ కూ జరుపుకుని కూర్చుంది శరీరానికి కొద్దిగా వెచ్చతనం తగులుతూ హాయిగా అనిపించింది పగమగ బండుతున్న ఆ మంటల్లోకి చూస్తున్న హిందూ ప్రియను కృష్ణ జ్ఞాపకాలు మరింత చుట్టుముట్టాయి అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు ఇందు ఏమిటా దీర్ఘ ఆలోచన అంటూ వెనకగా వచ్చిన గౌతమ్ భుజారు మీద చేతులు వేసేసరికి ఉలిక్కి పడి తిరిగి చూసింది అందులోనే చిన్నగా నవ్వి కూర్చోండి అంటూ ఎదురుగా ఉన్న చైర్ ముందుకు ఫైర్ ప్లేస్కు దగ్గరగా లాగింది అందులో కూర్చుంటూ తదేకంగా వైపు చూసి ఏమిటిందు ఈరోజు చాలా ఉదాసీనంగా కనిపిస్తున్నావు ఈ చల్లటి వాతావరణంలో కాశ్మీర్ ఎలా సోయగాని చూస్తుంటే మనసు చెప్పిన మాట వినకుండా మారాల్ చేస్తోంది కదూ మారం చేస్తోంది కదూ సరిగ్గా నాకు అలాగే అనిపించి ఇలా వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను గౌతమ్ కళ్ళలో నీలగా క్లీలగా కదలాడుతున్న భావం అతని మాటల్లో ఎప్పుడూ ఉపయోగించని ఆ దగ్గర ఏకవచనంతో సంబోధించటం విచిత్రంగా అనిపించింది ఇందు ప్రియకి అయినా ఏమీ మాట్లాడకుండా ఒకసారి కళ్ళెత్తి అతని వైపు చూసి మళ్ళీ మంట వైపు చూస్తూ కట్టెలు లోపలికి నెట్టింది అబ్బా ఇందు అంది అందకుండా అలా నీ చిరునవ్వుల జలులు కురిపించి నన్ను పిచ్చివాడిని చేసేస్తున్నావు నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసులో నీ రూపాది ప్రతిష్ఠించుకుని నిన్ను చిత్రరంగాల నంబర్ వన్గా నిలబెట్టేంతవరకు విశ్రమించకూడదనుకున్నాను నా కోరిక ఫలించింది నిన్ను హిందీ చిత్రాలలో కూడా పరిచయం చేసే భాగ్యం కలిగింది కానీ నీకు మాత్రం నా మీద దయ కలగలేదు నన్ను ఎప్పటికీ కరుణిస్తావు దేవి గౌతమ్ ఏంటి మీరు మాట్లాడేది ఏమైంది ఈరోజు మీరు దయచేసి ప్రస్తుతం మీరు మీ రూమ్కి వెళ్ళండి ఏమిటి నా రూమ్కి వెళ్ళాలా ఎముకలు కొరికే చలిలో ఒంటరిగా ఆ గదిలో ఉండటం నాకు సాధ్యం కాదు ఈరోజు ఏమైనా సరే నువ్వు నా కోరిక తీర్చాల్సిందే నీ అంతట నువ్వే ఆహ్వానిస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూశాను కానీ ఎన్నాళ్ళైనా నీ సినిమాలు నీ హీరోలు తప్ప నన్ను ఏమాత్రం కనికరించడం లేదు ఏది ఏమైనా ఈరోజు నిన్ను వదిలేది లేదు అంటూ రెండు చేతులు తన పైన వేసి పైకి లేపుతున్న గౌతమ్ వైపు వెర్రిగా చూసిన ఇందు వెంటనే తెలివి తెచ్చుకుని జయా జయా అంటూ పెద్దగా పిలిచింది పెద్దగా నవ్వుతూ జయా హాయిగా నిద్రపోతోంది నువ్వు తెల్లవారి వరకు పిలిచినా అది లేచే ప్రసక్తి లేదు సాయంత్రం దానికి ఇచ్చిన టీలో స్లీపింగ్ పిల్స్ కలిపిచ్చాను రేపటి వరకు మనెవరు డిస్టర్బ్ చేయరు డియర్ అంటూ అమాంతంగా ఇందురు రెండు చేతులతో పైకి లేపి మంచం వైపు నడుస్తున్న గౌతం నోటి నుంచి వచ్చిన బ్రాందీ వాసనకు ఇందు కడుపులో దేవినట్టయింది అతని చేతుల్లో నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది కానీ గౌతం ఏ కొంచెం కూడా పట్టు సడలకుండా ఇందు బెడ్ పై వేసి ఆమెను పూర్తిగా ఆక్రమించడానికి ఉపక్రమించడం చూసిన ఇందు కళ్ళ రెండా నీళ్లు ఊరై పొగరు చేతిలో పిల్లిలా ఇందు గౌతమ్ చేతిలో వణకటం అతనికి మరింత బలాన్ని చేకూర్చింది తనను రక్షించేవారెవరూ లేరు ఈనాటితో తను ఎంతో గర్వంగా ఏ మాలిన్యం అంటకుండా అగ్రస్థానాన్ని ఆక్రమించుకోగలిగాను చిత్రసీమలో ఇంక నన్నెవరూ ఏవి చెయ్యలేరు నా స్థానాన్ని దిగజార్చలేరు అని కర్ణకలన్నీ ఊహాగానాలు మాత్రమే అని నిరూపించకున్న ఈ క్షణాలు ఎంత కఠినమైనవి తారగా వర్షిస్తున్న కన్నీళ్లతో ఒక్కసారిగా గౌతమ్ పాదాల మీద పడి వేడుకుంది ఇందు గౌతమ్ ప్లీజ్ నన్ను సర్వనాశనం చెయ్యకు నా దగ్గర ఉన్న డబ్బంతా తీసుకో ఒక్కసారి వసుదను జ్ఞాపకం చేసుకో మన స్నేహాన్ని కలుషితం చేయకు ఈ సెంటిమెంటల్ డైలాగ్ సినిమాలకే పరిమితం స్నేహాన్ని పవిత్రంగా నిలుపుకుందామనే నా కోరిక కూడా కమాన్ ఆలస్యం చేయకు రా అంటూ ఇందును కౌకిట్లో బంధించి ఆమె పైట కొంగు కిందకి లాగాడు నో నో ఐ విల్ బీ రెడీ టు డై బట్ ఐ డోంట్ లవ్ యూ టు టచ్ మీ బ్లడీ బస్టర్డ్ అంటూ రుద్రకాళిలా లేచి ముందుగదివైపు పరిగెత్తిన ఇందు కొమ్మం వరకు వెళ్ళేలోగా గౌతమ్ ఇందురు బలంగా లాగాడు సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ గణగణ మోగింది పెర్రిగా తన చేతిలో ఉన్న ఇందువైపు తలుపుల వైపు చూస్తూ రెత్తావంటే నీ పర్వేపోతుంది అంటూ ఇందురు మంచం వైపు తోసి వెళ్ళి తలుపు తీయగానే నైట్ డ్రెస్లో ఉన్న బేరర్ సార్ సప్పర్ ఈజ్ రెడీ అమ్మగారు ఆర్డర్ చేశారు ఐటమ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అంటూ గౌతమిని తప్పించుకుని లోపలికొచ్చి అన్ని టేబుల్ మీద సర్దుతూ ఒక్కో ఐటెం పేరు చెప్పడం చూసిన గౌతమ్ ఒళ్ళు మండిపోతున్నా ఏమీ అనలేక మౌనంగా పేర చెప్తున్నవన్నీ నటిస్తున్నాడు ఆ కాస్త క్యాప్లో ఇందు తెరిచి ఉన్న తలుపుల్లో నుంచి బయటపడి శక్తికొత్తి పరిగెట్టడం మొదలుపెట్టింది ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా గుడ్డిగా పరిగెడుతున్న ఇందు పాదాలు ఇంకా నడవటానికి శక్తి లేనట్లు మంచు గట్టల్లా అయిపోవటంతో మంచులో ఆ చలిలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు పక్కన కూలబడింది చల్లగా తెల్లగా మంచు కురుస్తోంది కార్లు వెళ్లటానికి మార్గం చేశారు అటు ఇటు మంచు పేరుకుపోయి ఉంది ఆ మధ్య మార్గంలోనే చలికి గజగజ వణుకుతూ కూలబడిన ఇందుప్రియ కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి మరో ఐదు నిమిషాలకు స్పృహ తప్పింది ఇందుప్రియకి కళ్ళు తెరిచిన ఇందుప్రియకి ఎదురుగా ప్రియాదేవి నవ్వుముఖం కనిపించడంతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది ఇందు వేడిగా కాఫీ తాగమ్మా మౌనంగా గ్లాస్ అందుకున్న ఇందుప్రియ కళ్ళల్లో నుండి వెచ్చటి కన్నీళ్లు బుగ్గలపైకి జారాయి నథింగ్ టు వర్రీ యూ విల్ బీ ఆల్ రైట్ మొత్తానికి రెండు రోజుల పాటు మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేశావు ముందు కాఫీ తాగు తీరిక తర్వాత మాట్లాడుకుందాం అంటూ తల మీద చెయ్యి వేసి ఆప్యా ఇంకా దువ్వుతున్న ప్రియాదేవి చేతులు గట్టిగా పట్టుకుని ఆంటీ మీరిక్కడే ఉండండి నన్ను వదిలి వెళ్ళకండి నో నో నిన్ను వదిలి వెళ్ళటం లేదమ్మా నీ మూలంగా షూటింగ్ రెండు రోజులు క్యాన్సిల్ అయిందని గంతులు వేస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ అతనికి ఇప్పుడే నచ్చ చెప్పి పంపించాను మొన్న రాత్రి ఎయిర్పోర్ట్లో కొద్దిగా పనుండి ఎళ్ళు వస్తున్నాను దారిలో స్పృహ లేకుండా పడి ఉన్న నిన్ను చూశాను మరింకేవి ఆలోచించకుండా నా కారులో నాకు గదికి తీసుకొచ్చి డాక్టర్కి ఫోన్ చేశాను మరికొన్ని గంటలు ఆ మంచులో పడి ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేదని చెప్పాడు డాక్టర్ ఏం జరిగిందమ్మా రాత్రి సమయంలో ఒంటరిగా అక్కడికి ఎందుకు వచ్చావు కొంతసేపు మౌనంగా కూర్చున్న ప్రియాదేవి ఇందు నుంచి సమాధానం రాకపోవడంతో ఓకే ఇప్పుడు నువ్వేమీ చెప్పొద్దు టేక్ రెస్ట్ నేను అరగంటలో వచ్చేస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయింది ప్రియాదేవి వెళ్ళిన వైపే చూస్తూ కాఫీ క్లాసు పెదాలకు అంటించుకున్న ఇందు ప్రియ కాళ్ల ముందు జరిగిన సంఘటన అంతా ఒక్కసారి సినిమా రీల్లా గిరుని తిరిగింది భగవంతుడు పంపినట్లు ఆ బేరర్ సమయానికి రాకపోతే తనేమై ఉండేది ఎంతో నమ్మకంగా ఉంటూ ఇన్నాళ్ళు స్నేహం నటించిన గౌతమ్ మనసులోనే ఇంతటి విద్రోహపు బుద్ధులుంటే ఇంకా మిగతా వారిలో ఉండటంలో ఆశ్చర్యమేముంది కాశ్మీర్ వచ్చిన రెండో రోజు కెమెరామ్యాన్ సుమన్ విచిత్రంగా మాట్లాడాడు మిమ్మల్ని ఒకరోజునైనా భోజనానికి పిలవే మమ్మల్ని మమ్మల్ని ఒక్కరోజైనా భోజనానికి పిలవేమి ఇందు అంటూ ఇన్నాళ్ళ సినిమా పరిభాషలో వాళ్ళు భోజనానికి పిలవమని అడిగితే అర్థమేమిటో ఇటీవలే ఉష చెప్పడంతో గ్రహించినా ఏమీ తెలియనట్లే చిన్నగా నవ్వేసి అక్కడి నుంచి తప్పుకుంది ఆ తర్వాత హీరో రాజు తన గురించి కామెంట్ చేయడం వింది ఏమై సుమన్ ఆడవాళ్ల ముఖాలను అందంగా తీస్తావు వాళ్ళు నీకేమిస్తారోయ్ కాస్త మమ్మల్ని కూడా కనిపెట్టవోయ్ బాబు అనడం అదేదో పెద్ద జోక్లా గౌతమ్ సుమన్ నారాయణరావు అంకులంతా నవ్వటం చూసిన తనకు ఒళ్ళు మండిన మౌనంగా ఊరుకుంది ఇటీవల కాలంలో ఇలాంటి కామెంట్స్ ఒకరినొకరు ఎదుటివారికి లభిస్తున్నట్లు చెప్పుకోడాలు గమనిస్తూనే ఉంది నిజానికి తను డిన్నర్కి ఆర్డర్ ఇవ్వలేదు చెప్పినట్లే ఒక పెద్ద జాబితా చదువుతూ గౌతమ్ అటెన్షన్ తన వైపు తిప్పుకున్న బేరర్ అభినందనీయుడు అతని లోపలికి రానివ్వకుండా తనే అవి అందుకోవాలని గౌతమ్ చేసిన ప్రయత్నాలని వమ్ము చేసిన బేరర్ నిజంగా తన పారేట భగవంతుడు ఆ తర్వాత దేవతల ప్రియా అంటే రావడం కూడా అదృష్టమే లేకపోతే ఏమై ఉండేదో ఆలోచిస్తూనే మగతగా నిద్రలోకి జారిపోయింది ఇందు ఇందు నీ పర్మిషన్ లేకుండా ఈ చిత్రంలో నువ్వు నటించవని చెప్పి అడ్వాన్స్ తిప్పి ఇచ్చేడమే కాకుండా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించటంతో నోరు మూసుకున్నారు ఈరోజు ఈవినింగ్ మనం మద్రాసు వెళ్ళిపోతున్నాం ఓకే ఓకే ఆంటీ మీరు నా శ్రేయోభిలాషి మీరేం చెప్తే అది తూచా తప్పకుండా అమలు చేయటమే నా పని అంటూ నవ్వుతున్న ఇందు ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంది ప్రియాదేవి ఎంతో ఆవేశంగా ఆర్ద్రంగా ఇందు అని ఆమెని పిలిచిన పిలుపు ఎంత ఆమె పిలిచిన పిలుపు ఎంతో విచిత్రంగా ధ్వనించింది ఆశ్చర్యంగా ప్రియాదేవి వైపు చూస్తున్న ఇందును లేచి రెడీ అవ్వమని చెప్పి గబగబా బాల్కనీ వైపు అడుగులు వేసింది ప్రియాదేవి తన ముఖంలో భావాలు ఇందుకు కన కంటపడకుండా ఇందు ప్రియాదేవి దగ్గర ఏ విషయమూ దాచలేదు తనకు ఎంతో ఆత్మీయంగా వసతి తర్వాత అంత ఆప్తురాలుగా అనిపించిన ఆమె దగ్గర నిజాన్ని దాచాలని కూడా అనిపించలేదు ఇప్పుడు జరిగిన విషయం వసతితో ఏమని చెప్తుంది కంచే చేను మోస్తే ఎవరితో చెప్పాలి తనను ఎన్ తనకు ఎంతో ఆప్తురని కూడా నారాయణరావు అంకుల్ దగ్గర కూడా చెప్పలేని విషయం ఇది నీ అల్లుడు ఇలాంటి వాడంటే అతనెంత బాధపడతాడు ఈ విషయాన్ని తన మనసులోనే సమాధి చేయాలి ఏదో బలహీన క్షణంలో గౌతమ్ ప్రవర్తించిన తీరు ఘోరమైనది అయినా అతను తనకు చేసిన మేలుకి అతని క్షమించక తప్పదు కాకపోతే ఇప్పటి తన మనస్థితి షూటింగ్ చేయడానికి అనువుగా లేదు అందుకే ఆంటీతో చెప్పి కాంట్రాక్ట్ రద్దు చేయించుకుంది ఆంటీ మాటకు ఇండస్ట్రీలో తిరుగులేదు కారణం ఆమె దగ్గర కావలసినంత డబ్బు ఉంది డబ్బుకు అంతా లొంగినా లొంగకపోయినా సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దల్ని దాసులు చేసుకోవచ్చు స్టేటస్ మెయింటైన్ చేయడానికి ఎంత ఎంతవడ్డీకేనా డబ్బు అప్పు తెచ్చి ఫాల్స్ ప్రెస్టేజ్తో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ అలాంటి వాళ్ళందరికీ అప్పులిచ్చే ప్రియాదేవి దేవత వాళ్ళందరి దృష్టిలో అయితే అన్న టైం ప్రకారం డబ్బు అప్పించక అప్పగించకపోతే వాళ్ళని పికార్లు చేసి మరీ వదులుతుందామే చాలా స్ట్రిక్ట్ ఆ విషయంలో ఆంటీ ఆంటీ మాటల్లో ఈ ఇండస్ట్రీ పట్ల ఏదో తెలియని కక్ష జ్యోతకమవుతూ ఉంటుంది కారణం ఏమిటో తెలుసుకోవాలి కృష్ణలాగే తనకు పరిచయమైన మొట్టమొదటి రోజే ఎన్నో సలహాలు ఇచ్చింది ఈ పరిశ్రమలో నటి కావాలంటే తప్పనిసరిగా శరీరాన్ని ఫణంగా పెట్టాలి అందుకు నువ్వు సిద్ధంగా లేనప్పుడు నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గడిపి అనుభవించు ఆ రోజు ఆంటీ పుట్టినరోజున తనకు ఇన్విటేషన్ రావడం వెళ్లాలా వద్దా అని తర్జన పచ్చలు జరపటం చివరికి గౌతమ్ బసుదా తను మురళీ అన్నయ్య కలిసి ఆ పార్టీకి వెళ్ళటం ఇప్పటికీ జ్ఞాపకం ఉంది ఆ రోజు ఆమె ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ అందులోనూ మద్రాసులో ఆమె మాటకు తిరుగులేదని చెప్ తెలుసుకున్న తర్వాత ఆ ఫంక్షన్కు వెళ్లాలని నిర్ణయించుకుంది నారాయణరావు అంకులు ఒక్కరూ తప్పించుకు తప్పించి మిగతా అంతా ప్రోత్సహించారు అదో తిక్క మనిషి దాంతో స్నేహం పెంచుకోకపోవడమే ఉత్తమం అన్నాడు ఎప్పుడూ ఆయన మాటలకి వంత పాడే గౌతమారు చాలా కోపంగా నారాయణరావు మాటల్ని ఖండించాడు ఆమె తరచుకుంటే మనమే ఒక పిక్చర్ తీయచ్చు ఇందు వసుధ మీరు బయట బయలుదేరండి నేను కారు తీసుకొస్తానంటూ మామగారు వైపు చూడనైనా చూడకుండా వెళ్ళిపోయాడు అంకుల్ పోనీ ఒక్కసారి వెళ్ళొస్తాము ఆమె స్వయంగా ఫోన్ కూడా చేశారట అన్నయ్య చెప్పాడు వెళ్ళకపోతే బాగుండదు అంది ఇందు మీ ఇష్టం వెళ్ళరండి అంటూ వెళ్ళిపోయాడు నారాయణరావు అయిష్టంగా తన అంగీకారం తెలుపుతూ హోటల్ తాజ్ కోరమాండల్లో డిన్నర్కి చాలామంది చిత్ర ప్రముఖులు హాజరయ్యారు శ్రీహర్ష స్వయంగా చనువుగా తన చేపట్టుకు తీసుకెళ్లి ఇందు ఇదిగో నా నిజ జీవిత హీరోయిన్ గీత అంటూ భార్యను పరిచయం చేశాడు గీత మాట మధ్య శ్రీహర్షను గురించి మీ అన్నయ్య అంటూ కబులు చెప్తుంటే శ్రీహర్ష చిద్దురాసంగా నవ్వుతూ భార్యకు వంత పాఠం చూసి ఇందుకి ఆ వాతావరణంలో ఎంతో కృత్రిమత్వం ఉన్నట్లు మొట్టమొదటిసారిగా అనుభూతి పొందింది ఇంతలో అటుగా వచ్చిన ప్రియాదేవి ఇందు ప్రియుని చూడగానే ఎంతో ఆప్యాయంగా హలో ఇందు ప్రియుని ఇందు ప్రియు నువ్వే కదూ అంటూ చేయి పట్టుకోవడంతో ఆమె ప్రియాదేవి అని తెలిసిన ఇందు అయోమయంగా తల ఊపటం చూసిన శ్రీహర్ష పెద్దగా నవ్వుతూ ప్రియాదేవి వీరే ఇందు నీకు పరిచయం లేదా అనడంతో చప్పున ఓ ఐఎమ్ సారీ మేడం నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అందుకే గుర్తుపట్టలేకపోయాను అంది ఇందు కానీ నిన్ను నేను చూడకుండానే గుర్తుపట్టాను చూసావా అని మృదువుగా చేయనొక్కుతూ ఆప్యాయంగా తెచ్చిపెట్టుకున్న మర్యాదలు కాకుండా మనస్ఫూర్తిగా హర్ష ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఇప్పుడే వస్తాను అంటూ ఇందు చేయి పట్టుకుని తనతో తీసుకెళ్లడం చూసిన అందరి కళ్ళు ఈర్షగా ఉండటం ఇందు దృష్టిని దాటిపోలేదు ఏదో మాట్లాడాలని ముందుకు రాబోయిన గౌతమ్ అటుపక్క డ్రింక్స్ అరేంజ్ చేశాను గౌతమ్ వెళ్ళి జాయిన్ అవ్వండి అంటూనే గబగబా ఇందురు తీసుకుని ఒక మూలగా వేసి ఉన్న టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది ఆ టేబుల్ మిగతా వాటికి దూరంగా కొంత ప్రత్యేకంగా కనిపించడంతో ఇందుకి అయోమయంగా అనిపించింది ఇది ఇదేమిటి ఇంతకు ముందు ఇంత అన్నాడు కనీసం చూడనైనా చూడని తనపై ప్రియాదేవికి ఏమిటి ఇది కూడా తన అదృష్టంలో ఒక భాగమేనేమో అనుకుంటూ తనలో తనే నవ్వుకోవడం గమనించిన ప్రియాదేవి ఇందు నీతో చాలా విషయాలు మాట్లాడాలని ఉంది కానీ ఈ పార్టీలో ఇప్పుడు మాట్లాడటం అంత తేలికైన విషయం కాదు నువ్వు ఈ పరిశ్రమలోకి నీ ఇష్టంతోనే వచ్చావా మీ వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారా మీకు అనుమానం ఎందుకు కలిగింది నా ఇష్టంతో మా అమ్మ నాన్ను ఒప్పించి ఈ రంగంలోకి వచ్చాను ముభావంగా ఆ టాపిక్ ఇష్టం లేనట్టు ధ్వనించింది ఎందుకు ఓకే అలా అయితే సరే కానీ నీకు ఈ ఫీల్డ్ ఎలా ఉంది కరెక్ట్గా చెప్పు సారీ మేడం మీరు నన్ను ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఈ ఫీల్డ్ బాగుండకపోతే నేను ఉంటాను ప్రశ్నకు మరో ప్రశ్న సమాధానం కాదమ్మా నీకంటే పెద్దదాన్ని ఈ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ ఏంటో తెలిసిన దాన్ని అందుకే ఇక్కడ తోడేళ్ల మధ్య రనాఘ్రాత పుష్పంలా బయటపడలేవని అదే నా బాధ మేడం మీరు మీరు నా గురించి బాధపడటం ఏమిటి నిన్ను గురించి అది కాదమ్మా కొత్తగా ఈ పరిశ్రమలో నీ రంగులు చూసి హంగుల కోసం అర్రులు చేస్తూ వచ్చే ప్రతి ఆడపిల్లల గురించి నేను బాధపడతాను వింటే వాళ్ళకి నేను చెప్పగలిగింది చెప్పి మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను దానివల్ల మీకేం లాభం నాలా మరో ఆడపిల్ల బలి కాకుండా ఉంటే నాకెంతో ఆత్మ సంతృప్తి మిగులుతుంది అంతకంటే నాకేం లాభం కావాలి మీ ఆశయాలు గొప్పవే కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళంతా పాడైపోయారని మీ ఉద్దేశమా సూటిగా అసలు మాట అడుగుతున్న ఇందు కంఠంలో కొద్దిగా కోపం తొంగి చూడటం ప్రియాదేవి దృష్టిని దాటిపోలేదు టేక్ ఇట్ ఈజీ ఇందు నా ఉద్దేశాలు కావు స్వానుభవాలన్న విషయం ముందుగా నువ్వు గుర్తించాలి అంటుండగానే ఈ వసుధ ఇందును వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ వసుధ ఇప్పుడు మీరు మాట్లాడిన విషయాలన్నీ నేను కాలేజీలో ఉండగానే ఇది ఆ కృష్ణ కలిసి కదులు కదులుగా చెప్పేవాళ్ళు అంది ఇందు నవ్వుతూ ఐసి రామ్మ కూర్చో అయితే వస్తు నీకు నిజంగా నీకు బెస్ట్ ఫ్రెండ్ అందులో అనుమానం లేదు మీరు మాట్లాడుతూ ఉండండి నేను వచ్చిన గెస్ట్ని పలకరించి వస్తాను అంటూ వెళుతున్న ప్రియాదేవి వైపే చూస్తున్న ఇందు వీపును చిన్నగా చరుస్తూ ఏమిటే మేడం ఏదైనా గీతోపదేశం చేశారా అదే ఇండస్ట్రీ గురించి ఇక్కడ మంచి చెట్ల గురించి ఏదో చెప్తున్నారు అంది అనాసక్తంగా అది సరే కానీ నువ్వు తెచ్చిన గిఫ్ట్ వారికి ఇవ్వవే ఇవ్వనే లేదు నా దగ్గరే ఉండిపోయింది ఇదిగో అంటూ ప్యాకెట్టు ఎందుకు ఇచ్చింది వసుధ ఈ ఫీల్డ్ మంచిది కాదు అన్నారే కానీ ఆవిడ ఈ వ్యాపారమే మంచిది కాదనలేదుగా చిత్రరంగంలో డబ్బు ఉంటే ఇంతకు మించిన వ్యాపారం మరొకటి లేదన్నది నిర్విదాద నిర్వివాదాంశం కృష్ణ కూడా ఆ విషయం ఎప్పుడూ అంటూ ఉండేవాడు వాడ నాన్నగారు కొన్ని పిక్చర్స్కు ఫైనాన్స్ చేస్తూ ఉంటారని చెప్పేవాడు జ్ఞాపకం లేదు అంది ఎందుకు లేదు ఇంత క్రితం ఈ ఫీల్డ్ గురించి భయంకరంగా వర్ణించి చెప్పేవాళ్ళు నువ్వు కృష్ణ ఇద్దరే అనుకున్నాను ఇప్పుడు ఆమె మిమ్మల్ని మించిపోయారు ఆపుతల్లి మళ్ళీ నువ్వు మొదలు పెట్టకు ఓకే ఈ ఐస్ క్రీమ్ తిని చల్లబడు ప్రియా ఇంకా సలహాలు ఇవ్వను అని నవ్వుతున్న వసుత చేతిలో నుంచి ఐస్ క్రీమ్ అందుకుంటున్న ఇందు ప్రియ కళ్ళ ముందు కృష్ణ మనోహరంగా నవ్వుతూ ఐస్ క్రీం అందించిన దృశ్యం కదలాడగా చేతిలో నుంచి ఐస్ క్రీమ్ ప్లేట్ జారి కింద పడటమే కాకుండా చీర మీద కూడా పడిపోయింది అప్పుడే అటుగా వచ్చిన ప్రియాదేవి నాప్కిన్ ఇందుకు ఇందు చేతికిస్తూ డోంట్ వర్రీ నీకు పెద్ద ఐస్ క్రీమ్ తెప్పిస్తాను అంది పిక్కమొహం వేసుకుని కూర్చున్న ఇందు వైపు నవ్వుతూ చూస్తూ ఆమె అన్న తీరు ఇందు వసుధ ఒక్కసారిగా పెద్దగా నవ్వేశారు వసుధ నాప్కిన్ తీసుకుని ఇందు చీర మీద అక్కడక్కడ పడిన ఐస్ క్రీమ్ దుడిచింది ఈ లోపులో ప్రియాదేవి ఆజ్ఞను అందుకుని లార్జ్ కప్ ఐస్ క్రీమ్ పట్టుకొచ్చాడు బేరర్ ఇందు కానివ్ ఆంటీ నీ వీక్నెస్ ఆంటీకి కూడా నీ వీక్నెస్ తెలిసిపోయింది ఐస్ క్రీమ్ అంటే ప్రాణం ఆంటీ ఎందుకు అని ఎంతో కలుపుకోలుగా మాట్లాడుతున్న వసతు ప్రవర్తన ప్రియాదేవికి ఎంతగానో నచ్చింది మధ్య మధ్యలో మిగతా వాడిని పలకరిస్తున్న ఎక్కువ టైము వసుధ ఇందులతోనే గడిపింది ప్రియాదేవి ఇందు అందించిన గిఫ్ట్ ప్యాకెట్టు ఎంతో అపురూపంగా అందుకుంటూ అన్ అపరూపంగా అపూర్వంగా అందుకుంది రోజు ఆహుతులందరి దృష్టి ఇందుపైనే ఉంది తెల్లని షిఫాన్ చీరపై బంగారు నక్షత్రాలు అందినట్లున్న ఆ చీర జాకెట్టు ఇందు ఒంటి రంగుతో పోటీ పడుతుంటే త్రాచుల పొడవుగా వీపున సాగిన జడతో ముచ్చటగా అమర్చిన మల్లెలు అతి సాధారణమైన అలంకరణతో అద్భుతమైన సౌందర్య రాశిలా కనిపిస్తున్న ఇందుప్రియ నుంచి దృష్టి మరల్చుకోవడం కష్టమైంది చాలామందికి శ్రీహర్ష రాజు రామన్ నాగేంద్రల కళ్ళు ఇందు ప్రియ చుట్టూ చేరుకున్న ప్రొడ్యూసర్లపైనే నడిచాయి ఆ రోజు పార్టీ అనుకున్న దానికంటే ఎంతో ఘనంగా జరిగింది అప్పుడప్పుడు తను ఇంటికి వస్తూ ఉండమని మరీ మరీ చెప్పింది ప్రియాదేవి వసుధా ఇందులతో గౌతమ్ అనుకున్నది సాధించగలిగాడు ఇందుకు హీరోయిన్లు హీరోయిన్గా ఇందును హీరోయిన్గా పెట్టే పక్షంలో పిక్చర్ కనీసం ఐదు ఆరు రేళ్లు తీసి చూపించగలిగితే మిగతా అదంతా తను ఫైనాన్స్ చేస్తానని మాట ఇచ్చింది ప్రియాదేవి ఆమె మాటంటే మాటే ఎలాగో ఇందు ద్వారానే కొంత డబ్బు సంపాదించి ఐదారు రేళ్ల చిత్రం నిర్మించడం పెద్ద సమస్యగా అనిపించలేదు గౌతమ్కి అందుకే అతను అందరికంటే ఆనందంగా ఉన్నాడు ఆ రోజు ఇంటికి చేరేసరికి అంతే ఆ తర్వాత నాలుగైదు సార్లు ఫోన్లో మాట్లాడింది ప్రియాదేవితో కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు వెళ్ళకూడదని తను ఎప్పుడూ అనుకోలేదు ఎందుకో ఆంటీ పేరెత్తితే నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు నారాయణరావు అంకుల్ ఆయనకి ఇష్టం లేదని తెలిసి ఆమెతో పరిచయాన్ని పెంచుకోవడం ఎందుకని ఎందుకు లెమ్మని తను ఆమె ఆహ్వానించినా ఏదో సాగుతో ఇన్నాళ్ళు తప్పించుకుంది అప్పుడప్పుడు వసుధ మాత్రం వెళ్ళి వస్తున్నట్లు వారి మాటల వల్ల తెలిసింది గౌతమ్ తన లాభం కోసం ప్రియాదేవితో పరిచయాన్ని ప్రోత్సహించిన వసుధ మాత్రం ప్రియాదేవి మనస్ఫూర్తి మమతాని మూర్తిని చూసి ఆమె ద్వారా ఆమె స్వీయ చరిత్ర విని ఆమెతో స్నేహాన్ని పెంచుకుంది అప్పుడప్పుడు వసుదా అంటూ ఉండేది ఎంతో బాధగా ఇందు ఆంటీ దగ్గర లక్షల రూపాయల ఆస్తి ఉంది మంచి మనసుద్ది కానీ పాపం నా అనేవాళ్ళు లేరు ఒంటరి ప్రయాణం ఎంత ఎంత డబ్బుంటే ఏం ప్రయోజనం ఒక్కోసారి ఆంటీ జీవితం తరుచుకుంటే జాలేస్తుంది పోని నిన్ను పెంచు నిన్ను పెంచుకోమనకపోయావా ఆంటీకి తన వాళ్ళు లేరనే బాధ తీరుతుంది మీ ఆయనకు పిక్చర్ తీయడానికి కావలసినంత డబ్బు దొరుకుతుంది అని నవ్వుతున్న ఇందువైపు కోపంగా చూస్తూ ఇందు ఆంటీ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో తెలిస్తే నువ్వు ఇలా నవ్వుతూ మాట్లాడలేవు అప్పుడప్పుడు అయినా సీరియస్గా ఆలోచించడం నేర్చుకో అన్నిటికీ తొందరపాటు పనికిరాదు అంటూ కోపంగా వెళ్ళిపోయింది ఆ తర్వాత షూటింగ్కు కాశ్మీర్ రావడంతో మళ్ళీ ఆంటీని గురించి ఆలోచించే అవకాశం కలగలేదు కానీ ఈరోజు అదే ఆంటీ దయ వల్ల తను మళ్ళీ ప్రాణాలతో బయటపడగలిగింది వసతి చెప్పిన ఆంటీ జీవితం గురించి తెలుసుకోవాలి ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తున్నట్లు కాలం గడిపే మనిషిలా రోజు పార్టీలో తనకు కనిపించింది కానీ బిజినెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అని ఎంతటి వాళ్ళనైనా గడగడలాడిస్తుందని ఆ తర్వాత గౌతమ్ చెప్తే తెలిసింది గౌతమ్ తను కలడైనా ఊహించలేదు అతను తనతో అలా ప్రవర్తిస్తాడని ఎంత దారుణంగా అమానుషంగా తననే నమ్మి ఇంత దూరం వచ్చిన తన మీద అత్యాచారానికి తలపడ్డాడు మళ్లీ ముఖం ఎలా చూపిస్తాడు వసుతకు నారాయణరావు అంకుల్ కూడా తనను చూడటానికి రాలేదు తను వచ్చి ప్రియాదేవి దగ్గర ఉండటం అతనికి కష్టంగా ఉందేమో ప్రొడక్షన్ వాళ్ళంతా తనను గురించి ఏమనుకుంటున్నారు కెమెరామ్యాన్ సుమంతో సహా అంతా వచ్చి పరామర్శించి వేరు ప్రియాదేవి ఆంటీ సరదాగా మంచులో తడవాలని వచ్చి మీ హీరోయిన్ విపరీతంగా కురుస్తున్న మంచు వాళ్ళ చలికి తట్టుకోలేక స్పృహ కోల్పోయిందని చెప్పారు నిజావాళ్ళెవరికీ తెలియదు తెలిసినందువల్ల తనకు అవమానమే తప్ప ప్రయోజనం లేదు అందుకే ఆంటీ చెప్పిన మాటలు విని తనను మందలించిన హీరో రాజు ప్రొడ్యూసర్ గోపాల్ మౌనంగా తలదించుకుని తనని చూసి మరేం మాట్లాడలేక భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకండి అంటూ లేచి వెళ్ళిపోయారు గౌతమ్ అసలు లేదు ఎలా వస్తాడు ఏ ముఖం పెట్టుకుని వస్తాడు ఆలోచనతో తల బరువెక్కింది ఇందుకి భారంగా కళ్ళు మూసుకుంది ఆ రోజు పద్మా ప్రొడక్షన్స్ వారి పిక్చర్ షూటింగ్ ఉందని తయారవుతోంది అప్పటికి కాశ్మీర్ నుంచి వచ్చి వారం రోజులు అవుతోంది ఈ వారం రోజులు ఆంటీ సలహాపై రష్ తీసుకుంది ఎలాగో ఆ కాల్షీట్ స్కానల్ చేసుకుని వచ్చింది కనుక మిగతా వాళ్ళెవరూ ఆమెను డిస్టర్బ్ చేయకుండా చూశాడు మురళి అక్కడ నారాయణరావుకి మురళికి క్లాష్ వచ్చింది ఇండోర్లో ప్యాచ్ వర్క్ మిగిలిన ఉన్న చిత్రాలకు పనిచేస్తే ఏమవుతుంది బాగానే ఉంది కదా అని నారాయణరావు అంటే అంటే ఇంకా పూర్తిగా ఆరోగ్యం దెబ్బతి మీ ఉద్దేశం ఏం లేదు ఈ నాలుగు రోజులు రష్ తీసుకున్నంత మాత్రాన కొంపలు అడ్డుకుపోవు అంటున్న మురళిని సమర్థించింది వసుదు కూడా ఇంకా నోరు మూసుకుని అవతలకి వెళ్ళక తప్పలేదు నారాయణరావుకి గౌతమ్ ఎటు మాట్లాడలేడు మాట్లాడలేదు రెండుసార్లు ఫోన్లో మాత్రం కథ తొందరపాటు తన తొందరపాటుని క్షమించమని వసతితో ఆ విషయాలేమీ ప్రస్తావించవద్దని వేడుకున్నాడు వసతితో చెప్పినందువల్ల ప్రయోజనం లేకపోగా అనవసరంగా సుఖంగా సాగే వాళ్ళ సంసారంలో కలతలు అవుతుందని కాశ్మీర్లో జరిగిన సంఘటన దాచిపెట్టి ఆంటీ అందరికీ చెప్పిన కారణమే చెప్పి వసుదు చేత సన్నగా చివాట్లు తింది ఆ రోజు షూటింగ్లో మళ్ళీ గౌతముని కలవాలంటే కంపరంగానే ఉంది ఇందుకి కానీ తప్పదు అతనే ఆ చిత్రానికి దర్శకుడు తప్పించుకునే మార్గం లేదు వసుధతో కలిసి గౌతమ్ తమ ఇంటికి వచ్చినా అతని ముఖం చూసి మాట్లాడలేకపోయింది అతను వసుధ ముందు పొడి పొడిగా కుసరి ప్రశ్నలు వేసి ఆఫీసులో పనుందంటూ వెళ్ళిపోయాడు వెంటనే కారు దిగి సెట్లో అడుగు పెట్టగానే శ్రీహర్ష నవ్వుతూ ఎదురొచ్చాడు కాశ్మీర్ బంచిలో తడిసి వచ్చిన మల్లెపువ్వుకు స్వాగతం ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం ఫీలింగ్ క్వైట్ ఆల్ రైట్ ఎస్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్ మీరెలా ఉన్నారు అంది ఇందు స్నేహపూర్వకంగా నవ్వుతూ నాకే బ్రహ్మాండంగా ఉన్నాను నేను చూడటానికి ఇంటికి వద్దామనుకున్నాను కానీ ఏమాత్రం వీలు కాలేదు ఒక పిక్చర్ ఫినిషింగ్ వర్క్లో బిజీగా ఉండటం వల్ల రోజు ఇంటికి చేరే వరకు పదకొండు పన్నెండు అవుతోంది ఆ సమయంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఊరుకున్నాను పర్వాలేదు మీ బదులు గీతగారు రెండు మూడు సార్లు వచ్చి వెళ్లారు ఎంతైనా మీ ఆడవాళ్లను అర్థం చేసుకోవడం మహాకష్టం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు గీతతో నాతో మాట వరుస కూడా నేను చూసినట్లు చెప్పలేదు చూసారా గీత మీరు కనిపిస్తే కదా చెప్పటానికి మీరు షూటింగ్కి వెళ్లే సమయానికి తను మంచి నిద్రలో ఉంటుంది షూటింగ్ పార్టీలు వగైరా ముగించుకుని ఇల్లు చేరేసరికి తను పిల్లలు నిద్రపోతారు ఇంకెప్పుడు చెప్తుంది ఎంతైనా ఈ ఆడవాళ్ళంతా ఒక్కటేనండి వాళ్ళను వాళ్ళు బహుచక్కగా సమర్థించుకుంటారు అంటున్న గౌతమ్ మాటలకు శ్రీహర్షితో పాటు అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు ప్రొడక్షన్ వాళ్ళు కూడా నవ్వేశారు గౌతమ్ వైపు చూడకుండా చూడను కూడా చూడకుండా గబగబా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి తన డైలాగ్స్ ఇమ్మని అడిగింది ఇందు హీరోయిన్ సడన్గా తన దగ్గరికి వచ్చి డైలాగ్ ఇవ్వమని అడగడంతో తడబట్ట మోహన్ సత్తుకుని గబగబా ఆ రోజు తీయబోయే సీన్ పేపర్ తీసి అందించాడు అవి తీసుకుని ఫ్యాన్ పక్కగా అసిస్టెంట్ వేసిన కుర్చీలో కూర్చుని తీక్షగా సీన్ చదువుకుంటోంది ఇందు హెయిర్ డ్రెసర్ విమల ఇందు కుర్చీ వెనక చేరి నెమ్మదిగా పిన్స్ తీసి కర్ల్స్ సరిచేస్తోంది ఓరగా ఇందువైపు చూసిన శ్రీహర్ష గౌతమ్ వైపు తిరిగి ఏమిటి విశేషం అన్నట్టు చూశాడు ఏమీ లేదు ఆరోగ్యం సరిగా లేనట్టుంది అంటూ గబగబా సెట్ వైపు పరిగెడుతున్న గౌతమిని చూసి శ్రీహర్షకు మొదటిసారిగా అనుమానం కలిగింది సరే నెమ్మదిగా విషయం ఏమిటో గౌతమ్ నుండే రాబట్టొచ్చని అప్పటి మౌనం వహించాడు షార్ట్ రెడీ హర్షకుమార్ అంటూ రాబర్ట్ కెమెరా చేసుకుంటూ పిరవడంతో హడావుడిగా సెట్లోకి ప్రవేశించాడు శ్రీహర్ష రాధి నా మాట విను ఇప్పుడు ఎంతో తీయగా రంగుల హరివిల్లులా కనిపించే జీవితం కొన్నాళ్ళకి అసలు స్వరూపాన్ని బయట వేసుకుని నీకు జీవితంపైనే విరక్తి కలిగిస్తుంది నా మాట మీద నమ్మకం లేకపోతే కొన్నాళ్ళు ఆ జీవితాన్ని అనుభవించు కాదనను కానీ ఆ జీవితం కోసం నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు ప్లీజ్ దీక్షగా శ్రీహర్ష క్లోజప్ షాట్లో చెప్తున్న డైలాగ్స్ వింటున్న ఇందు కళ్ళు చమర్చాయి హఠాత్తుగా కృష్ణ కళ్ళ ముందు ముగిలాడు అప్రయత్నంగానే తనకు తెలియకుండానే ధారగా కన్నీళ్లు కారాయి అలా ఎంతసేపు ఉందో తనకే తెలియదు శ్రీహర్ష వచ్చి పక్కన కూర్చుని గ్లెజరిన్తో తడిసిన చెంపలు చేసుకుంటూ ఇందు వైపు చూసి షాక్ తిన్నాడు అరే ఇందు ఏమిటిది ఎందుకలా అయిపోయావు నా యాక్టింగ్ అంతగా ఆకట్టుకుందా నిన్ను అన్నాడు కించిత్ గర్వం పొడా చూ చూసింది అతని కంఠంలో ఏం సమాధానం చెప్పాలో తెలియని ఎందు నెమ్మదిగా రాని నవ్వు పెదాలపైకి తెచ్చుకుంటూ తల ఊపింది ఇంతలో షార్ట్ రెడీ అంటూ వచ్చి వచ్చాడు అసిస్టెంట్ డైరెక్టర్ అబ్బా కాస్త ఊపిరి తీసుకునేవయ్యా పెద్ద డైలాగ్ చెప్పించారు హీరోయిన్ కళ్ళ వెంట నీళ్లు తెప్పించారు చూడు గ్లిజరన్ లేకుండా అంటూ శ్రీహర్ష నవ్వుతూ చూసి మీరు గ్లిజరన్తోనే నటించారు కదండీ ఆ మాటకు వస్తే హిందూ ప్రియ గారు ఎప్పుడు గ్లిజరన్ వాడరు వారు ఏదైనా డైలాగ్ సెంటిమెంట్లుగా కొట్టారంటే ఆ చిత్రం చూసే ఆడాబగా ఏగపిగిని ఏడిచేస్తారు అని కాకబడుతున్న జర్నలిస్ట్ జనర్థన్ వై జనార్థన్ వైపు అనాసక్తంగా చూస్తూ పైకి లేచిన ఇందుని అనుసరిస్తున్న శ్రీహర్షకు వాడి పని నేను పడతాను చూస్తూ ఉండండి అని కళ్ళతోనే ఇచ్చాడు మరో జర్నలిస్టు మహేష్ మహా మహేమశ్వర్ ఆల్రెడ్ గోపాల్ నువ్వన్నట్లు ఆ జీవితం నాకు విసుగనిపించిన రోజున నేను వెతుక్కుంటూ వస్తాను కానీ కానీ అప్పటికి ఒకవేళ ఒకవేళ వేడమిచ్చిపోతే నువ్వు నన్ను గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని వృధా చేసుకోకు నీ భవిష్యత్తును నా కోసం నువ్వు నరకం చేసుకోవడం నేను సహించలేను గోపి మన ప్రేమ ఎంత పవిత్రమైనదో మన స్నేహం కూడా అంతే పవిత్రమైనది ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహితుడిగా నేను మర్చిపోనని మనస్ఫూర్తిగా నటి మాటిస్తున్నాను చాలా అంటూ చిగురాగు పెదవులపై చిరునవ్వు చిందులు ఆడుతుండగా కళ్ళ నిండా నీళ్లతో తన చేతిలో చెయ్యి వేస్తున్న ముక్త మనోహర మూర్తిని రెప్పవాల్చడం మర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు శ్రీహర్ష కట్ కట్ అన్న గౌతమ్ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన ఇందు నెమ్మదిగా ఓకేనా అంది డబులోకే వెల్డన్ మై చైల్డ్ కీప్ ఇప్ అంటూ ఆశీర్వదించాడు రాబర్ట్ జాన్ కెమెరా యాంగిల్ని సరిచూసుకుంటూ